హాయ్ ఫ్రెండ్స్, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇకపోతే నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. ముఖ్యంగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి సీరియస్గా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు ప్రిపేర్ అవుతూ 150 మార్కులకి 140 మార్కులు పైగా తెచ్చుకోవాలి అన్న కుతూహలంతో ఉంటారో, అటువంటి వారికి ఉపయోగపడే విధంగా ఈ వీడియోల్ని ఫ్రేమ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా డెడికేటెడ్గా ఈ వీడియోల్ని మీకు అందిస్తున్నాను. మీరు కూడా వీడియోని అంతే సహనంతో వీక్షించండి. ఏదో ఇక్కడ ఏదో వీడియో ఉంది, ఒకసారి అలా చూద్దాం అని టైంపాస్కి అలా వచ్చేవారు ఏదో జస్ట్ మామూలుగా కామెంట్ చేసి వెళ్ళిపోవడం కాదు. 150కి 140 మార్కులు ఎలాగైనా కూడా నేను సాధించాలి. ఓకే, ఇదే నా ప్రిపరేషన్, చావో రేవో తేల్చుకుంటాను అంటూ ఎవరైతే పూర్తిగా దీనికి డెడికేట్ అయిపోతారో అటువంటి వారిని ఉద్దేశించి ఈ వీడియోని రూపొందిస్తున్నాను. ఇకపోతే చూడండి, ఇప్పుడు డే 1 ప్రిపరేషన్, డే 2 ప్రిపరేషన్, డే 3 ప్రిపరేషన్, డే 4 ప్రిపరేషన్, ఈ విధంగా రోజువారీ ప్రిపరేషన్లో భాగంగా ఒక వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుంది. మరొక వీడియోలో తెలుగు కంటెంట్, అంటే ఎవరైతే మదర్ సబ్జెక్టుతో తెలుగు సబ్జెక్టుతో డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారి కోసం కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోషల్ స్టడీస్తో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి మరొక వీడియోలో కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఇటు సోషల్ స్టడీస్ అలాగే తెలుగు వీటిని ప్రిపేర్ అవుతూ 30కి ప్రిపేర్ అవుతున్న వారికి మన కంటెంట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా మీకు మ్యాథ్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సబ్జెక్ట్ మీది అవ్వచ్చు, మీరు కూడా చూడవచ్చు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి, మీరు ఏ సబ్జెక్టుతో మీరు రాసినా కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఫ్రేమ్ చేసి మీ ముందు తీసుకొచ్చాను. సరే, ముందే చెప్తున్నాను, వీడియో చాలా జాగ్రత్తగా వినండి. నేను ఫాస్ట్గా తీసుకువెళ్ళను, చాలా జాగ్రత్తగా వీడియో పూర్తయ్యేలోపు చాలా వరకు కంటెంట్ మీకు వచ్చినట్టుగా వీడియోని ఫ్రేమ్ చేస్తున్నాను. సార్ స్పీడ్గా తీసుకువెళ్ళండి, సార్ స్లోగా ఉంది, లేకపోతే సార్ ఇంకోటి ఇంకోటి అని చెప్పి దయచేసి అంటే మీరు ఇంకోలా భావించకండి. కంటెంట్ వీడియో పూర్తయ్యేలోపు పూర్తిగా మనకు వచ్చేయాలి. ఓకే, ఎవరైతే ప్రిపరేషన్ కోసం టైం స్పెండ్ చేయలేకపోతున్నారో, ఎవరైతే వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకా హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, వీళ్ళు ఉన్న తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటారో అటువంటి వారికి ఉపయోగపడే విధంగా మన వీడియోలు రూపొందించడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, సావధానంగా, నిదానంగా వీడియోని ఒక్కొక్కటిగా కంటెంట్ ఫాలో అవుతూ ముందుకి తీసుకువెళ్దాం. ఓకే, సరే, మరి నా ఈ ప్రయత్నంతో మీరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కంటెంట్లోకి వెళ్ళి, ఇప్పుడు శిశు వికాసం మరియు అధ్యాపన దీని నుంచి ముందు చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి పరిచయ వాక్యాలని ముందుగా మనం స్టడీ చేద్దాం. పాఠశాల, పాఠశాల అంటే ఏంటండి? విజ్ఞానంని, విజ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానంని ఒక సైంటిఫిక్ మెథడ్లో, ఒక శాస్త్రీయ పద్ధతిలో నేర్పడానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యవస్థ పాఠశాల. నోట్ దిస్ పాయింట్.
ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా వినండి. విజ్ఞానం, నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ విజ్ఞానంని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో, శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నేర్పటానికి ఉపయోగపడే వ్యవస్థ పాఠశాల. పాఠశాల కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థ. పాఠశాల అనేది కేవలం సంస్థ మాత్రమే కాదండి, అది ఒక వ్యవస్థ. నోట్ దిస్ పాయింట్. ఈ పాఠశాలని నిర్వహించేందుకు, సులభంగా పాఠశాలని నిర్వహించేందుకు, పాఠశాల యొక్క నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించుకున్న ఒక విభాగం తరగతి గది. చూసారా, విజ్ఞానంని ఒక శాస్త్రీయ పద్ధతిలో నేర్పటానికి పాఠశాల అవసరమైంది. పాఠశాల అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, ఒక వ్యవస్థ అని మనం చెప్పొచ్చు. పాఠశాలను సులభంగా నిర్వహించేందుకు, పాఠశాల యొక్క నిర్వహణ సౌలభ్యం కోసం ఒక విభాగంని రూపొందించుకోవడం జరిగింది. కొన్ని విభాగాల్ని రూపొందించుకున్నాం. ఆ విభాగాలే తరగతి గదులు. మరి అటువంటి తరగతి గదికి కేంద్ర బిందువు ఉపాధ్యాయుడా లేదా విద్యార్థి అని అంటే, విద్యార్థి. తరగతి గదికి కేంద్ర బిందువు, తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థి, స్టూడెంట్. అంటే ఒక పాఠశాల తరగతి, ఆ పాఠశాలలోని తరగతి గదులు, ఆ తరగతి గదుల్లోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు మొదలుకొని ఉపాధ్యాయులు, ఇతరత్ర నాన్ టీచింగ్ స్టాఫ్, ఇతర లైబ్రరీ అవ్వచ్చు, లేకపోతే పాఠశాలలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని సకల సదుపాయాలు విద్యార్థి కోసం రూపొందించబడినవే. కాబట్టి ఇక్కడ తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థి అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇకపోతే పాఠశాల వ్యవస్థ రూపుదిద్దుకున్నది విద్యార్థి కోసం. పాఠశాల వ్యవస్థ రూపుదిద్దుకున్నది ఎవరి కోసమండి? విద్యార్థి కోసం. అందువల్ల విద్యార్థికి అనుగుణంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది, తరగతి గదులు పాఠశాలలు విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడినవి అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మరి విద్యార్థి కోసం రూపొందించినటువంటి ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎలా ఉండాలి అంటే, ఒక మార్గదర్శకుడుగాను ఉండాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులతో మార్గదర్శకుడుగా ఉండాలి. ఫిలాసఫర్, తాత్వికుడుగా ఉండాలి. అంత ఫిలాసఫర్గా ఉంటూ, అంటే తాత్వికతను కలిగి ఉంటూ, మార్గదర్శకత్వం వహిస్తూ, ఆ మార్గదర్శకత్వం స్నేహపూరితమైన వాతావరణంలో కొనసాగాలి. అందువల్ల ఉపాధ్యాయులు స్నేహితుల వలె తరగతి గదుల్లో, పాఠశాలల్లో విద్యార్థులతో మెలగాల్సి ఉంటుంది. వారికి దండించి, కొట్టి, భయభ్రాంతులకి గురిచేసి విద్యార్థులకు పాఠశాల వ్యవస్థ అంటే ఒక భయం, ఒక కంపనం, ఒక రోత పుట్టే విధంగా ప్రవర్తించకూడదు అని చెబుతుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఇకపోతే ఈ విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులతో మార్గదర్శకుడుగా పనిచేయాల్సి ఉంటుంది, తాత్వికుడుగా పనిచేయాల్సి ఉంటుంది, స్నేహితుడి వల్ల పనిచేయాల్సి ఉంటుంది. మరి ఎలా?
ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి లేవు కదా. డిగ్రీలు అండ్ గ్రాడ్యుయేషన్లు, పట్టాలు అవన్నీ కూడా పొందినంత మాత్రాన ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి తెలియాలని లేదు కదా. కాబట్టి ఉపాధ్యాయులకి శిక్షణ అనేది అవసరం అవుతుంది. ఎందులో శిక్షణ అవసరం అవుతుంది? ఉపాధ్యాయుడికి ఎందులో శిక్షణ అవసరం అవుతుంది అంటే, ఉపాధ్యాయుడికి మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనంలో శిక్షణ అవసరం అవుతుంది. అది ఉపాధ్యాయుడు ఇందుకోసం తరగతి గదిలో మార్గదర్శకుడు గాను, తాత్వికుడు గాను, స్నేహితుడు గాను, సారీ, ప్రవర్తించాలి, తన బోధన జరపాలి, ఆ విధంగా మెలగాలి అంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఉపాధ్యాయుడు స్టడీ చేయాల్సి ఉంటుంది. అందుకే మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఆవశ్యకత నేటి ఆధునిక కాలంలో ఏర్పడింది. ఉపాధ్యాయుడు మనిషి యొక్క ప్రవర్తన స్వభావం గురించి తెలుసుకోవాలి. మనిషి తన యొక్క ప్రవర్తన ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ వయసులో, ఏ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నది ఉపాధ్యాయుడు ముందుగా తెలుసుకోవలసి ఉంటుంది. దాని తర్వాత తరగతి గదిలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ ప్రవర్తన స్వభావం గురించి తెలియజేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని విద్యా సంస్థలకి అన్వయింప చేసినట్లయితే అదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. మానవ ప్రవర్తన తీరులను, కారణాలను శాస్త్రీయంగా, సైంటిఫిక్గా అధ్యయనం చేయటం మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం. ఇకపోతే మరి మనోవిజ్ఞాన శాస్త్రము అనగానే మనకి వెంటనే గుర్తుకు రావాల్సిన వ్యక్తి విల్హెల్మ్ వూంట్. ఎవరండి విల్హెల్మ్ వూంట్? వూంట్ మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రం అనగానే మనకి గుర్తుకు రావాల్సిన వ్యక్తి విల్హెల్మ్ వూంట్. ఎవరితడు చూద్దాం. ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఏ దేశమండి? జర్మనీ దేశం. జర్మనీ దేశానికి చెందినటువంటి విల్హెల్మ్ వూంట్ ఇతడు జర్మనీ దేశంలో లీప్జిగ్ అనేటటువంటి ఒక నగరంలో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో జర్మనీ దేశం లీప్జిగ్ నగరం 1879లో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించాడు. దేన్ని ప్రారంభించాడండి? మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, సైకాలజికల్ ల్యాబ్ని ప్రారంభించాడు. జర్మనీ దేశంలో లీప్జిగ్ నగరంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను 1879 ప్రారంభించిన వారు క్రింది వారులు ఎవరు? జవాబు వూంట్, విల్హెల్మ్ వూంట్. అప్పటి నుంచి ఎప్పుడైతే ఈయన ఒక మనోవిజ్ఞాన శాస్త్రం, సైకలాజికల్ ల్యాబ్ని ఇక్కడ లీప్జిగ్ నగరంలో ఈయన ప్రారంభించాడో అప్పటి నుంచి మనోవిజ్ఞాన శాస్త్రం సంప్రదాయబద్ధమైన, స్వతంత్రమైన ఒక విజ్ఞాన శాస్త్రముగా ప్రారంభమైంది. అంతకుముందు మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ల్యాబ్ని లీప్జిగ్ నగరంలో విల్హెల్మ్ వూంట్
ప్రారంభించక ముందు, అంటే 19వ శతాబ్దం కంటే ముందు, 19వ శతాబ్దం కంటే ముందు మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది, ఫిలాసఫీలో ఒక భాగంగా ఉండేది. అందువల్ల తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉన్నటువంటి ఈ మనోవిజ్ఞాన శాస్త్రంని విల్హెల్మ్ వుండ్ అన్నతడు ఒక ప్రయోగశాల రూపంలో బయటకు తీసుకువచ్చి దీని మీద పరిశోధనలు ప్రారంభించడం ఎప్పుడైతే ప్రారంభించాడో, దాని తర్వాత ఈయన బాటలో మిగిలిన శాస్త్రవేత్తలు ఎప్పుడైతే 19వ శతాబ్దంలో ప్రయాణం అయ్యారో, అప్పుడు ఇది ఒక వైజ్ఞానిక శాస్త్రంగా గుర్తింపు పొందింది. ఏది? మనోవిజ్ఞాన శాస్త్రం. కాబట్టి ఈ విధంగా జర్మనీ దేశంలో లీప్జిగ్ నగరంలో 1879వ సంవత్సరంలో ఒక మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను విల్హెల్మ్ వుండ్ ప్రారంభించి దీనికి ఒక సంప్రదాయమైన స్వతంత్రమైన వైజ్ఞానిక శాస్త్రంగా ఎప్పుడైతే రూపొందించాడో, ఎప్పుడైతే ఇది తత్వశాస్త్రం నుంచి బయటపడి తనకంటూ ఒక స్వతంత్రతను సంపాదించుకుందో, దీని అంతటికీ కారణమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర మూల పురుషుడు అని చెప్పి అంటున్నారు. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ద సైకాలజీ విల్హెల్మ్ వుండ్ ఆయన్ని పేర్కొనడం జరుగుతూ వస్తుంది. ఇది మరి విల్హెల్మ్ వుండ్నే సంరచనాత్మకవాద మూల పురుషుడు అని కూడా అంటారు. సంరచనాత్మకవాదానికి మూల పురుషుడు అని విల్హెల్మ్ వుండ్ని పేర్కొనడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మరియు సంరచనాత్మకవాదానికి మూల పురుషుడు విల్హెల్మ్ వుండ్ అనగానే మనకు రెండు గుర్తుకు రావాలి. ఏంటి గుర్తుకు రావాలి? మనోవిజ్ఞాన శాస్త్రం పితామహుడు, సంరచనాత్మకవాదపు మూల పురుషుడు. జర్మనీ దేశంలోని లీప్జిగ్ నగరంలో 1879లో మనోవిజ్ఞాన శాస్త్రపు ప్రయోగశాలని ప్రవేశపెట్టాడు. ఈ అంశాలు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది విల్హెల్మ్ వుండ్ అనగానే. ఇకపోతే మరి ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రపు మూల పురుషుడు, చూడండి ఓవరాల్గా మనోవిజ్ఞాన శాస్త్రపు మూల పురుషుడు విల్హెల్మ్ వుండ్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడని అమెరికా దేశానికి చెందినటువంటి విలియం జేమ్స్ని పేర్కొనడం జరుగుతున్నది. విలియం జేమ్స్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విల్హెల్మ్ వుండ్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విలియం జేమ్స్ అమెరికా. మరి విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు స్టడీ చేస్తున్నది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రపు పితామహుడు ఎవరు? జాన్ ఫ్రెడరిచ్ హెర్బార్ట్. సింపుల్గా హెర్బార్ట్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. హెర్బార్ట్, ఇతడు కూడా జర్మనీ దేశానికి చెందినవాడే. హెర్బార్ట్ ఎవరండి? హెర్బార్ట్. ఓకే, హెర్బార్ట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రపు పితామహుడు. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వుండ్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బార్ట్. కాగా బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. మనోవిజ్ఞాన శాస్త్రంని ఆంగ్లంలో ఏమంటారు? మనోవిజ్ఞాన శాస్త్రంని ఆంగ్లంలో సైకాలజీ అని చెప్పి అంటారు.
మీకు అందరికి తెలుసు. మనోవిజ్ఞాన శాస్త్రంని ఆంగ్లంలో సైకాలజీ సైకాలజీ అని చెప్పి పేర్కొంటారు. మరి సైకాలజీ అనేది ఏ టర్ము? ఇంగ్లీష్ టర్ము. సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం మన తెలుగు పదం. ఓకే, మన తెలుగు పదము మనోవిజ్ఞాన శాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో సైకాలజీ అని చెప్పి పేర్కొంటారు. ఇంగ్లీష్లో సైకాలజీ అని చెప్పి పేర్కొంటారు. సైకాలజీ అన్న ఇంగ్లీష్ పదం, మరి ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ కూడా ఏదో ఒక భాష నుంచి జనించే కదా. మరి సైకాలజీ అనేటటువంటి ఈ పదం, ఈ వర్డ్ ఏ పదాల నుంచి జన్మించింది? గ్రీకు పదాల నుంచి జన్మించింది. సైకాలజీ సైకాలజీ అనేటటువంటి ఈ పదం, ఈ ఇంగ్లీష్ వర్డ్ రెండు గ్రీకు పదాల నుంచి జన్మించింది. ఓకే, గ్రీకు పదాలు గుర్తుపెట్టుకోండి, గ్రీకు పదాలు. సైకాలజీ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ రెండు గ్రీకు పదాల నుంచి జన్మించింది. ఏంటో రెండు గ్రీకు పదాలు, ఒకటి సైకి, పిఎస్వై సిహెచ్ఈ, పిఎస్వై సిహెచ్ఈ సైకి. సైకి అనగా అర్థము ఆత్మ లేదా మనస్సు. సైకి అనగా అర్థము ఆత్మ లేదా మనస్సు. సైకి అనేది ఒక గ్రీకు పదమైతే లోగోస్, ఎల్ఓజిఓఎస్ లోగోస్ అనేది రెండవ గ్రీకు పదము. సైకి మరియు లోగోస్, లోగోస్ అనేది శాస్త్రము లేదా అధ్యయనం. లోగోస్ అనగా అర్థము శాస్త్రము లేదా అధ్యయనం. లోగోస్ లోగోస్ ఎల్ఓజిఓఎస్ లోగోస్ అనగా అర్థము శాస్త్రము లేదా అధ్యయనం. ఓకే, శాస్త్రము లేదా అధ్యయనం, లోగోస్ అంటే అర్థం. ఈ విధంగా సైకి మరియు లోగోస్ ఈ రెండు గ్రీకు పదాల నుంచి సైకాలజీ అన్నటువంటి ఇంగ్లీష్ పదం జన్మించింది. క్లియర్? సైకాలజీ లేదా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, దీనిలో ఉన్నటువంటి మెరిట్ డీమెరిట్ ఏంటో చెప్పమంటారండి సార్? ఎన్నిసార్లు చెప్తారు సార్, కొంచెం స్పీడ్గా పదాను సార్, వచ్చు సార్, వచ్చేసే సార్, పదాను సార్. కానీ ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ మన ముందు పడినప్పుడు బొమ్మ కనిపిస్తుంది. చదివేటప్పుడు ఈజీ అనిపిస్తుంది, అటెంప్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. అదే సైకాలజీ ఆర్ చైన్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి. ఓకే, కాబట్టి జాగ్రత్త, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నానని చెప్పి సహనం కోల్పోవద్దు బాబు. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి. చదివినప్పుడు ఈజీ అనిపిస్తుంది, ఎగ్జామ్కిల్ రాసినప్పుడు తప్పు పెట్టి వస్తూ ఉంటారు, మళ్ళీ పేపర్ టఫ్గా వచ్చింది. పేపర్ ఎలాగిచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలి, పేపర్ ఎలాగిచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలి, అప్పుడే కదా మనం విన్నర్స్ అవుతాం. మరి పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు అందరితో పాటు మనం రాస్తే మనం విన్నర్స్ అలాగవుతాం. విన్నర్స్ అవ్వాలంటే పేపర్ టఫ్గా రావాలి, అందులో మనం చక్కగా రాయగలగాలి. సరే, ప్లేటో మరియు అరిస్టాటిల్, ప్లేటో మొదలుకొని అరిస్టాటిల్ వరకు వీరందరూ కూడా, ఈ గ్రీకు శాస్త్రవేత్తలు అందరూ కూడా మనోవిజ్ఞాన శాస్త్రంకు, అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఆత్మకు సంబంధించిన శాస్త్రము అని భావించారు. చూడండి, బిట్ రావచ్చు, మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మకు సంబంధించినదిగా భావించిన వారు క్రింది వారిలో ఎవరు? ప్లేటో, ఆప్షన్ ఏ ప్లేటో, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి అరిస్టాటిల్ మాత్రమే, ఆప్షన్ డి ప్లేటో మరియు అరిస్టాటిల్. అప్పుడు మనం ప్లేటో మరియు అరిస్టాటిల్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్లేటో అరిస్టాటిల్ కాదండి, గ్రీకు శాస్త్రవేత్తలు, చాలా వరకు గ్రీకు శాస్త్రవేత్తలందరూ కూడా సైకాలజీ అనేది, మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఆత్మకు సంబంధించిన శాస్త్రము అని చెప్పి మొదటగా భావించడం జరిగింది. అయితే ఈ వాదన తిరస్కరింపబడింది. ఒకటి, నోట్ దిస్ పాయింట్,
గ్రీకు శాస్త్రవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్. సైకాలజీ లేదా మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మకు సంబంధించిన శాస్త్రముగా పేర్కొన్నారు, అయితే ఇది తిరస్కరింపబడింది. మరి మనోవిజ్ఞాన శాస్త్రము చాచాచ ఇది ఆత్మ కాదు, మనస్సుకు సంబంధించినది అని మరికొంతమంది పేర్కొన్నారు, అది కూడా తిరస్కరింపబడింది. ఇక జాన్ బి వాట్సన్, ఎవరండి వాట్సన్? వాట్సన్, వాట్సన్, వాట్సన్ గుర్తుపెట్టుకోండి. జాన్ బి వాట్సన్, జాన్ బి వాట్సన్, ఇతడు ప్రవర్తనవాదంని ప్రవేశపెట్టాడు. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు బిట్రావచ్చు, క్రింద వారిలో ప్రవర్తనవాది ఎవరు? జాన్ బి వాట్సన్ అని ఆప్షన్లు ఆప్షన్లు ఉంటే మరి ఇంకా రెండో ఆలోచన లేకుండా వాట్సన్ని గుర్తుపెట్టాల్సి ఉంటుంది. వాట్సన్, జాన్ బి వాట్సన్ ప్రవర్తనవాది, జాన్ బి వాట్సన్ ప్రవర్తనవాది. ఇతడు ప్రవర్తనవాదంని ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతం ప్రకారం మానవుడిని అర్థం చేసుకోవటానికి జాన్ బి వాట్సన్ ప్రవేశపెట్టిన ప్రవర్తనవాద సిద్ధాంతం ప్రకారం మానవుడిని అర్థం చేసుకోవటానికి ప్రవర్తనే ముఖ్య ఆధారం. ఈ ప్రవర్తనవాదం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల చేత సూత్రప్రాయంగా అంగీకరింపబడింది. జాన్ బి వాట్సన్ ప్రవేశపెట్టిన ఈ ప్రవర్తనవాదము మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అందరి తరఫున కూడా అందరూ కూడా దీని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆత్మవాదం పక్కకెళ్ళిపోయింది. అరిస్టాటిల్, ప్లేటో వారి ఆత్మవాదం, మనస్సు అన్నవాదం పక్కకి వెళ్ళిపోయింది. ప్రవర్తనవాదం, జాన్ బి వాట్సన్ ప్రవచించిన ప్రవర్తనవాదం నిలిచింది. కాబట్టి మరి దీనిని ఒక శాస్త్రవేత్త చక్కగా చమత్కరించాడు. ఎవరా శాస్త్రవేత్త? వుడ్వర్త్. ఎవరండి వుడ్వర్త్? వుడ్వర్త్, 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 ఓకే, వుడ్వర్త్ ఏమన్నాడు, ఏమని చమత్కరించాడు చూడండి. మనోవిజ్ఞాన శాస్త్రము మొదట తన ఆత్మను, ఆ తరువాత తన మనస్సును, మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను, తర్వాత తన మనస్సును, తర్వాత చేతనత్వంని, చూసారా, మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను, తర్వాత తన మనస్సును పోగొట్టుకున్నది, చివరికి తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకుంది. ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రం నిలుపుకుంది అని వుడ్వర్త్ అనే శాస్త్రవేత్త చమత్కరించాడు. నోట్ దిస్ పాయింట్. మనోవిజ్ఞాన శాస్త్రము మొదట తన ఆత్మను, తరువాత తన మనస్సును పోగొట్టుకుని తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకుంది, కానీ ప్రవర్తనను మాత్రం నిలుపుకోగలిగింది అని చమత్కరించిన వాడు వుడ్వర్త్. ఇదొక బిట్. ఓకే, క్లియర్. నెక్స్ట్, నిన్ను గురించి నీవు తెలుసుకో, నిన్ను గురించి నీవు తెలుసుకో అన్న సూక్తి ఎక్కడ రాసి ఉన్నది అని బిట్టు మీకు రావచ్చు. నిన్ను గురించి నువ్వు తెలుసుకో అన్న సూక్తి మొదట ఎక్కడ మనకు కనిపిస్తుంది, ఈ సూక్తి ఎక్కడ మనకు కనిపిస్తుంది అని బిట్టు వస్తే, ప్రాచీన గ్రీకు డెల్ఫీ దేవాలయంపై అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదొక బిట్టు. ఇకపోతే కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, కొంతమంది సైకాలజిస్టులు ఉన్నారు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు,
మనోవిజ్ఞానం యొక్క శాస్త్రవేత్తలు, వారి గురించి ఎగ్జామ్ ఓరియంటేషన్లో కొన్ని తెలుసుకుని ఈరోజుకి, దాని తర్వాత లాంగ్వేజ్ 1 తెలుగులోకి, ఆ తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదాం. మొదటగా సోక్రటీస్ గురించి చూద్దాం. సోక్రటీస్ బిట్టు అచేతనమైన చేతనత్వం లేనటువంటి అచేతనమైన మానసిక కృత్యాలను, అచేతనమైనటువంటి మానసిక కృత్యాలను గురించి వివరించిన మొదటి తత్వవేత్త క్రింద వారు ఎవరు? ఇదే బిట్టు వస్తే సోక్రటీస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మరొక బిట్టు, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్టు, ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంది అని పేర్కొన్న తత్వవేత్త క్రింది వారు ఎవరు? ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో ఫేస్ అయింది అనుకుందాం. కళ్ళు మూసుకుని సోక్రటీస్ అని జవాబు గుర్తించండి. ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంది, ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంది, ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంది ఎవరన్నారండి? బిట్టు సోక్రటీస్. ఇకపోతే తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్లేటో ఎవరండి? ప్లేటో. ఇతడు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఎవరు? సోక్రటీస్ అతనికి శిష్యుడు. సోక్రటీస్ ప్లేటోకి గురువు. సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో. ప్లేటో ఇతడు భావవాది. ఓకే, క్రింద వారిలో భావవాది ఎవరు? ప్లేటో. ఓకే, బిట్ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్టు, జిమ్నాషియా అనే పాఠశాల స్థాపకుడు క్రింది వారిలో ఎవరు? జిమ్నాషియా అనే పాఠశాల స్థాపకుడు క్రింది వారిలో ఎవరు? జవాబు ప్లేటో, ప్రాచీన పాఠశాల స్థాపకుడు. నెక్స్ట్ ప్లేటో అయిపోయింది. ఓకే, జిమ్నాషియా చూడండి, సోక్రటీస్ శిష్యుడు ప్లేటో. ప్లేటో జిమ్నాషియా అన్న పాఠశాలను స్థాపించాడు. అంతేకాకుండా ప్రాచీన పాఠశాల వ్యవస్థాపకుడు, క్రింది వారిలో ప్రాచీన పాఠశాల వ్యవస్థాపకుడు ఎవరు? ప్లేటో. ఇకపోతే ప్లేటో శిష్యుడు ఎవరు? సోక్రటీస్ శిష్యుడు ప్లేటో. ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్. ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్. ప్లేటో శిష్యుడు ఎవరండి? అరిస్టాటిల్. అరిస్టాటిల్ ప్రాచీన పాఠశాల వ్యవస్థాపకుడు, తన గురువు ప్లేటో అయితే ఆ ఉద్యమానికి జీవం పోసిన వాడు అరిస్టాటిల్. ఆత్మను రెండు భాగాలు అని గుర్తించాడు అరిస్టాటిల్. ఆత్మను రెండు భాగాలుగా వర్గీకరించాడు, అవి క్రియాత్మకం మరియు నిష్క్రియాత్మకం. నిష్క్రియాత్మక మనస్సుని ఏమీ రాయని ఒక బ్లాక్ బోర్డుతో పోల్చాడు, నల్ల బల్లతో పోల్చాడు. బిట్టు మీకు రావచ్చు. నిష్క్రియాత్మక మనస్సుని ఏమీ రాయని బ్లాంక్ నల్ల బల్లతో, బ్లాక్ బోర్డుతో పోల్చిన వారు క్రింది వారు ఎవరు? జవాబు అరిస్టాటిల్. అరిస్టాటిల్ నిష్క్రియాత్మక మనస్సుకు ట్యాబ్యులా రాసా అని నామకరణం చేశాడు అరిస్టాటిల్. నిష్క్రియాత్మక మనస్సుకి అరిస్టాటిల్ ట్యాబ్యులా రాసా అని నామకరణం చేశాడు. చిన్నపిల్లల మనస్సుతో ట్యాబ్యులా రాసాను పోల్చిన వారు కింది వారు ఎవరు? అరిస్టాటిల్. చూడండి, అరిస్టాటిల్ అనగానే మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించి మనకి గుర్తు రావాల్సిన అంశాలు, ప్లేటో శిష్యుడు ఒకటి, అరిస్టాటిల్ ప్లేటో శిష్యుడు, ఆత్మను రెండు రకాలుగా వర్గీకరించాడు.
క్రియాత్మకం, నిష్క్రియాత్మకం. నిష్క్రియాత్మక మనస్సుని ఏమీ రాయని నల్లబాల్తో పోల్చిన వారు అరిస్టాటిల్. దీన్నే ఏమీ రాయని బ్లాక్ బోర్డ్నే ట్యాబ్యులా రాస అని చెప్పి అన్నాడు. చిన్నపిల్లల మనస్సుతో ఈ ట్యాబ్యులా రాస అని పోల్చాడు. అరిస్టాటిల్ అనగానే మనకి ఏమేమి గుర్తు రావాలి? ఒకటి, ప్లేటోకి శిష్యుడు. రెండు, ఆత్మను రెండు రకాలుగా వర్గీకరించాడు. క్రియాత్మక మనస్సు, నిష్క్రియాత్మక మనస్సు. నిష్క్రియాత్మక మనస్సుని బ్లాక్ బోర్డ్తో పోల్చాడు. ఏమీ రాయని నల్లబల్ల, దానికి ట్యాబ్యులా రాస అని పేరు పెట్టాడు. ఈ ట్యాబ్యులా రాసను చిన్నపిల్లల మనస్తత్వంతో పోల్చాడు. ఇవన్నీ కూడా అరిస్టాటిల్ అనగానే మనకు గుర్తు రావాల్సి ఉంటుంది. ఇవి ఇప్పుడు సెయింట్ అగస్టిన్. సెయింట్ అగస్టిన్ అనగానే మానసిక ప్రకార్యాలు మరియు అంత పరిశీలన, ఈ రెండు పదాలు గుర్తుకు రావాలి. సెయింట్ అగస్టిన్ అనగానే మనకి రెండు పదాలు గుర్తుకు రావాలి. మానసిక ప్రకార్యాలు, అంత పరిశీలన లేదా అంత పరీక్షణ. అంత పరిశీలన అవ్వచ్చు లేదా అంత పరీక్షణ అనొచ్చు. మానసిక ప్రకార్యాలు, అంత పరీక్షణ లేదా అంత పరిశీలన, ఈ రెండు పదాలు సెయింట్ అగస్టిన్ అనగానే మనకి గుర్తు రావాల్సి ఉంటుంది. సెయింట్ అగస్టిన్ యొక్క పాండిత్యం సంరచనాత్మక వాదమునకు దారితీసింది. ఇకపోతే కంటత పెట్టడం, మానసిక శారీరక శిక్షణ, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందించడం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. కంటతా పెట్టడం, మానసిక శారీరక శిక్షణ, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందించడం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాడు కదా. మానసిక ప్రకార్యాలు, అంత పరీక్షణ, ఈ రెండు పదాలు మనకి ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్లు కనిపిస్తే సెయింట్ అగస్టిన్ అని మనకి గుర్తు రావాల్సి ఉంటుంది. ఓకే, రూసో. నెక్స్ట్ రూసో. ప్రాకృతిక వాదానికి మూల పురుషుడు. ఎవరు బిట్ రావచ్చు? ప్రకృతివాదపు మూల పురుషుడు రూసో. రూసో అనగానే ప్రకృతివాదం మనకు గుర్తుకు రావాలి. ఒకటి, ప్రాకృతిక వాదానికి మూల పురుషుడు రూసో. ఫ్రెంచ్ దేశస్థుడు ఎమిలీ సామాజిక వడంబడిక అనే గ్రంథాలని రచించాడు. ఎమిలీ మరియు సామాజిక వడంబడిక. ఈ రెండు గ్రంథాల రచయిత రూసో. గో బ్యాక్ టు నేచర్ అనేది ఎవరి నినాదం? రూసో గారి నినాదం. గో బ్యాక్ టు నేచర్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్వయం ప్రేరణ పద్ధతులను అనుభవాల ద్వారా విద్య క్రీడా విధాన పద్ధతిని ప్రతిపాదించాడు. బిట్టు మీకు రావచ్చు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో అనుభవం ద్వారా విద్యా విధానంని, క్రీడా విధాన పద్ధతిని ప్రతిపాదించిన వారు కింది వారులు ఎవరు అని బిట్టు వస్తే రూసో. గో బ్యాక్
టు నేచర్. రూసో యొక్క నినాదం. ఎమిలీ గ్రంథరచయిత, ప్రకృతివాదపు మూల పురుషుడు. ఇప్పుడు చెప్పండి, రూసో అనగానే మనం ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి? రూసో అనగానే మనం క్రింది అంశాలను గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకటి, ప్రకృతివాదపు మూల పురుషుడు. ఎమిలీ గ్రంథకర్త, గో బ్యాక్ టు నేచర్ నినాదం ఇచ్చాడు. అనుభవం ద్వారా విద్య, క్రీడా విధాన పద్ధతి వీటిని ప్రతిపాదించాడు. రూసు అంటే ఇవి ప్రధానంగా గుర్తుండాలి. ఇక పెస్టాలజీ. పెస్టాలజీ స్విట్జర్లాండ్ దేశస్థుడు. పెస్టాలజీ ఏ దేశం చెందినవాడండి? స్విట్జర్లాండ్. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన జరగాలి అన్నాడు. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు అనగానే పెస్టాలజీ పేరు గుర్తు రావాలి మనకి. విద్యార్థులు అనుభవాల ద్వారా విద్యను నేర్చుకోవాలి అని పేర్కొన్నాడు. విద్యార్థి అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలి అని చెప్పిన వారు కింది వారు ఎవరు? ఆప్షన్లో పెస్టాలజీ ఉంటే పెస్టాలజీ పేరుని మనం టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువు అని చెప్పినవాడు పెస్టాలజీ. ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శిక్షణ, అంటే బోధన అభ్యసన కోసం ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం అని సూచించిన వాడు పెస్టాలజీ. ఇతర సిద్ధాంతాలు. పెస్టాలజీ యొక్క సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు, సహజ సామర్థ్యం పైన ప్రయోగాలకు దారితీశాయి. ఈ అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. వన్స్ మోర్, పెస్టాలజీ తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి బోధన అభ్యసన జరగాలి. ఒకటి, విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. రెండు, ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం. మూడు, తర్వాత విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇతర సిద్ధాంతాలు వైయక్తిక భేదాలు, సహజ సామర్థ్యం వీటి ప్రయోగాలకి దారితీశాయి. ఇది ప్రధానంగా పెస్టాలజీ అనగానే మనం ఈ అంశాలని గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇకపోతే ఫ్రోబెల్. ఫ్రోబెల్ అనగానే మనకి ఏ అంశాలు ఎగ్జామినేషన్ హాల్లో మెదలాలి? కిండర్ గార్టెన్. ఫ్రోబెల్ అనగానే కిండర్ గార్టెన్, ఓకే, లేదా కిండర్ గార్టెన్ అన్న పదం వినగానే ఫ్రోబెల్ మనకి గుర్తుకు రావాలి. కిండర్ గార్టెన్ అనేది ఏంటి? పాఠశాల. కిండర్ గార్టెన్ అనేది ఒక పాఠశాల, ఓకే. కిండర్ గార్టెన్ అనేది పాఠశాల ఒక బిట్టు. కిండర్ గార్టెన్ పాఠశాల పేరు వినగానే ఫ్రోబెల్ గుర్తు రావాలి. రెండు, ప్లేవే. పిఎల్ఏవే ప్లే, డబ్ల్యూఏవేవే ప్లే వే అనే పదంని రూపొందించాడు ఎవరు? ఫ్రోబెల్. బోధనలో బహుమతులను ప్రవేశపెట్టాడు. బోధనలో బహుమతులను ప్రవేశపెట్టాడు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు చెప్తున్నాను? మైండ్ ఇంకా మరి ఈ వీడియో పూర్తయిన తర్వాత మళ్ళీ మనం బిట్స్ కోసం దేవుకోకూడదు, ఓకే. ఉపాధ్యాయుడిని తోటమాలితోనూ, విద్యార్థులను తోటలోని మొక్కలతోనూ పోల్చిన వారు ఎవరు? ఫ్రోబెల్. సరే, మళ్ళీ మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నాం, మన ముందు క్వశ్చన్ పేపర్ ఉంది,
క్వశ్చన్ పేపర్లో బిట్టలకు వచ్చింది. ఉపాధ్యాయుడిని తోటమాలిగాను, విద్యార్థులను తోటలోని మొక్కలతోనూ, పోల్చిన వారు క్రిందివారిలో ఎవరు? జవాబు ఫ్రోబెల్. ఓకే, ప్లే వే అన్న పదంని సృష్టించిన వారు ఎవరు? ఫ్రోబెల్. కిండర్ గార్టెన్ అన్న పాఠశాల వ్యవస్థాపకుడు? ఫ్రోబెల్. ఓకే, బోధనలో బహుమతులను ప్రవేశపెట్టినవాడు? ఫ్రోబెల్. ఓకే, నెక్స్ట్ హెర్బర్ట్. హెర్బర్ట్ జర్మనీ దేశస్థుడు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, వుంట్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బర్ట్. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. ఓకే, మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వుంట్, జర్మనీ. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్, అమెరికా. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బర్ట్, జర్మనీ. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్, అమెరికా. హెర్బర్ట్ జర్మనీ దేశం చెందినవాడు, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చాడు, పాఠ్య ప్రణాళికకు సోపానాన్ని రూపొందించాడు. హెర్బర్ట్ నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చాడు, పాఠ్య ప్రణాళికకు సోపానాలను రూపొందించాడు. మరి హెర్బర్ట్ రూపొందించిన ఆ సోపానాలు ఏవి? ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, పీపీఏ, జిఏఆర్. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక కోసం రూపొందించిన సోపానాలు. పీపీఏ జిఏఆర్. ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్. ప్రజెంటేషన్, ప్రిపరేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రికాక్యులేషన్. మళ్ళీ ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రికాక్యులేషన్. వీలైతే వీడియో పట్ చేసి ఇది రాసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఒక 2-3 నిమిషాలు ఇక్కడ మీరు టైం స్పెండ్ చేస్తేనే ఇది వస్తుంది. ఇది వీలైతే ఒక నోట్స్లో రాసుకుని 2-3 సార్లు ఇది ఒకసారి రివిజన్ చేయండి. నెక్స్ట్ జాన్ డ్యూయీ, అమెరికా దేశస్థుడు. జాన్ డ్యూయీ అనగానే మన గుర్తు రావాల్సినవి వ్యవహారిక సత్తావాదము, కార్యకారణవాదం. అవునా? వ్యవహారిక సత్తావాదము, కార్యకారణవాదం. జాన్ డ్యూయీ అమెరికా దేశానికి చెందినవాడు. వ్యవహారిక సత్తావాదం, కార్యకారణవాదం రూపకర్త. పాఠశాల అనగా చిన్న మోతాదు సమాజం బిట్టు మనం రావచ్చు. పాఠశాల అనగా చిన్న మోతాదు సమాజం అని పేర్కొన్నవారు క్రింద వారిలో ఎవరు? జాన్ డ్యూయీ. పాఠశాల అనగా చిన్న మోతాదు సమాజం. పాఠశాల ఒక చిన్న సమాజం. ఎవరు పేర్కొన్నారు? జాన్ డ్యూయీ. వ్యవహారిక సత్తావాదం, కార్యకారణవాదం ప్రతిపాదించిన శాస్త్రవేత్త.
నెక్స్ట్ గాల్టన్, బ్రిటన్ దేశానికి చెందినవాడు గాల్టన్. మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించాడు. అనువంశికతకు ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను పరిశోధించాడు. అనువంశికత మరియు ప్రజ్ఞ వీటి మధ్య సంబంధంని పరిశోధించిన వారు కింది వారులు ఎవరని బిట్టు వస్తే గాల్టన్. మళ్ళీ చూడండి, అనువంశికతకు ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను పరిశోధించిన వ్యక్తి కింది వారులు ఎవరు? గాల్టన్. ఇక సిగ్మండ్ ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతము. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనగానే మనకి మనోవిశ్లేషణ సిద్ధాంతం, అచేతన ప్రేరణ సిద్ధాంతం అనేవి గుర్తుకు రావాలి. ఓకే, మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం, అచేతన ప్రేరణ సిద్ధాంతం. మరియా మాంటిస్సోరీ, మరియా మాంటిస్సోరీ ఈమె ఇటలీ దేశానికి చెందినవారు. మందబుద్ధిగల పిల్లలపై ప్రయోగాలు చేశారు. మందబుద్ధి గల పిల్లలపై ప్రయోగాలు చేశారు. ఈమె ఒక వైద్యవేత్త, డాక్టర్. ఇంద్రియాలకు తర్ఫీదునివ్వటం ఈమె యొక్క విద్యా విధానంలోనే మొదటి సోపానం. ఇంద్రియాలకు తర్ఫీదు అనగానే మరియా మాంటిస్సోరీ మనకి గుర్తు రావాల్సి ఉంటుంది. మందబుద్ధి గల పిల్లలపై ప్రయోగాలు చేయడమే కాక ఇంద్రియాలకు తర్ఫీదునివ్వడం అన్న ఈ రెండు పాయింట్లు మరియా మాంటిస్సోరీ అనగానే మనకి గుర్తు రావాల్సి ఉంటుంది. మనం లాంగ్వేజ్ వన్ తెలుగు. ఇక లాంగ్వేజ్ వన్ తెలుగు విషయంకి వస్తే ఇందులో భాగంగా ఇప్పుడు మనం మన టెట్ సిలబస్లో సందులు, టెట్ తెలుగు సిలబస్లో సందులు మనకు తెలిసిన విషయమే. ఇది మన సిలబస్లో ఉన్నటువంటి అంశం. ఏంటండి సందులు? ఇందులో ఈ వీడియోలో మనం తెలుగు సందుల గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. తెలుగు సందులో మొదటగా అత్వసంధి సూత్రం ఏంటి? అత్తునకు సంధి బహుళముగా వస్తుంది. బిట్టు మనకు రావచ్చు, అత్తునకు సంధి బహుళముగా వస్తే అది ఏ సంధి? అత్వసంధి. ఓకే, లేదా క్రింది వాటిలో దేనికి సంధి బహుళముగా వస్తుంది అని బిట్టిచ్చి క్రింద ఆప్షన్లలో అత్వసంధి, యత్వసంధి, ఉత్వసంధి ఇలా ఆప్షన్లు ఉంటే అత్వసంధి అనే మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అత్వసంధి, అత్తు అంటే ఏంటి? హ్రస్వము అయినటువంటి ఆ, మొదటి ఆ ఉంది కదా తెలుగు వర్ణమాల దేంతో ప్రారంభమవుతుంది? ఆతో ప్రారంభమవుతుంది. అది హ్రస్వం, హ్రస్వ రూపంలో ఉన్నటువంటి ఆ. ఈ హ్రస్వ రూపంలో ఉన్నటువంటి ఆని అత్తు అని చెప్పి అంటారు. మరి పూర్వస్వరం అత్తు ఉండి పరస్వరం ఆ నుంచి అవ్వరకు ఏదైనా అచ్చు ఉన్నట్లయితే అప్పుడు సంధి బహుళంగా జరుగుతుంది. ఇది అత్వసంధి. చూసారా, పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి? పూర్వస్వరం ఉదాహరణకి రామ అన్న పదంని తీసుకుందాం. రామ అనేది పూర్వపదం ప్లస్ అయ్య ఉత్తరపదం లేదా పరపదం. రామయ్యలో రామ అనేది పూర్వపదం, అయ్య అనేది పరపదం. రామలోని మాని తీసుకుంటే ఇం ప్లస్ ఆ మా అయింది, అవునా? ఇం ప్లస్ ఆ మా, మాకి ఆ మాలోని ఆ ఏదైతే ఉందో, ఇం ప్లస్ ఆ ఏదైతే ఉందో దాన్ని పూర్వస్వరం అని చెప్పి అంటారు, అవునా? పూర్వపదంలోని చెట్ట చివరి అచ్చు ఏదైతే ఉందో దాన్ని పూర్వస్వరం అంటారు. పరపదము
లేదా ఉత్తర పదము అంటే ప్లస్ తర్వాత ఉంటుంది. అందులో అయ్యాలోని ఆ ఏదైతే ఉందో అది పరస్వరము అవుతుంది. అంటే పూర్వపదంలోని చివరి అచ్చు పూర్వస్వరం అవుతుంది, పరపదంలోని మొదటి అచ్చు పరస్వరం అవుతుంది. పూర్వస్వరం పరస్వరం. ఓకే, ఈ విధంగా పూర్వస్వరం పరస్వరం అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. పూర్వస్వరం అత్తు ఉండే పరస్వరం కూడా ఆ నుంచి అవ్ వరకు ఏదైనా ఒక అచ్చు ఇక్కడ వచ్చినట్టయితే అప్పుడు సంధి బహుళంగా అవుతుంది. బహుళం అంటే ఏంటి? బహుళం అంటే నిత్యం అవ్వచ్చు, లేదా నిషేధం అవ్వచ్చు, లేదా విభాష అవ్వచ్చు, అన్య విధముగా సంధి జరగవచ్చు. ఓకే, వీటిని బహుళము అని చెప్పి అంటారు. నిత్యము అంటే సంధి తప్పకుండా జరుగుతాయి. సంధి తప్పకుండా జరుగు పరిస్థితిని నిత్యము అంటారు. ఉదాహరణకి వండుచున్న ప్లస్ ఆడు, వండుచున్నాడు అంటే వండుచున్నాడు తప్పనిసరిగా సంధి అవుతుంది. మరి వండుచున్నాడు కాకుండా ఇంకొక విధంగా అవ్వడానికి అవకాశం అనేది లేదు. అంటే మరొక విధంగా వండుచున్నయాడు, వండుచున్నవాడు, ఇంకో విధంగా అవ్వడానికి అవకాశం అనేది లేదు. వండుచున్న ప్లస్ ఆడు వండుచున్నాడు అంతే. అది తప్పకుండా సంధి ఇలాగే జరుగుతుంది. అలాగే రామ ప్లస్ అయ్యా, రామ ప్లస్ అయ్యా, రామయ్యా ఇలాగే సంధి జరుగుతుంది. అది ఇంకో విధంగా రామయ్య, రామ అవ్వ ఇవే కూడా జరగవు. రామ ప్లస్ అయ్య రామయ్య మాత్రమే అవుతుంది. ఈ విధంగా తప్పనిసరిగా సంధి జరిగేటటువంటి స్థితిని నిత్యము అని చెప్పి అంటారు. నిషేధము చూడండి, సెల ప్లస్ ఏరు సెల ఏరు అవ్వాలి. కానీ ఇక్కడేమన్నాము, సెల ఏరు అని పలకకుండా సెల ఏరు అని పలికాము. అంటే ఇక్కడ అత్వసంధిలో సంధి నిషేధమైన చోట ఎడాగమ సంధి వచ్చింది. అత్వసంధిలో సంధి నిషేధమైన చోట ఎడాగమ సంధి అనేది వచ్చింది. చూడండి, సెల ప్లస్ ఏరు సెల ఏరు అని పలకాలి కదా. కానీ మనం అలా పలకకుండా, అలా పలికితే సంధి నిత్యమయ్యేది. కానీ మనం ఏమని పలుకుతున్నాము, సెల ఏరు అని పలుకుతున్నాము. ఎడాగమ సంధి అక్కడ చొప్పించాము. సెల ఏ ఈ యా అనే సౌండ్ అనేది ఇక్కడ వచ్చింది శబ్దం. కాబట్టి ఇక్కడ సంధి జరగలే, ఎడాగమ సంధి జరిగింది. దీన్నే నిషేధము అని చెప్పి అంటారు. ఓకే, విభాష సంధి ఒక పొరువు జరుగుట ఇంకొక పొరువు జరగకపోవుట, దాన్ని విభాష అని వైకల్పికము అని అంటారు. అంటే వేరు వేరు రూపాల్లో సంధి కార్యం జరిగితే దాన్ని విభాష లేదా వైకల్పికం అని చెప్పి అంటారు. మేన ప్లస్ అత్త మేనత్త అనొచ్చు, మేనయత్త అని కూడా అనొచ్చు. ఓకే, మేన ప్లస్ అత్త మేనత్త అనే ఒక విధంగా జరుగుతుంది, మేనయత్త అని ఎడాగమ సంధి రూపంలో కూడా జరుగుతుంది. అది రెండు విధాలుగా జరుగుతుంది. ఈ విధంగా సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ విధంగా రెండు విధాలుగా సంధి జరిగే పరిస్థితిని విభాష లేదా వైకల్పికం అని చెప్పి అంటారు. ఇకపోతే అన్య కార్యం, ఒక ప్లస్ ఒక రావాలి, కానీ ఒకనొక వచ్చింది, ఒకనొక, దీన్ని అన్య కార్యము అని చెప్పి అంటారు. ఓకే, సంధి రెండు పదాలు కలిపినప్పుడు ఇంకొక విధానం, ఇంకొక రూపంలో సంధి జరుగుతుంది, దీన్ని అన్య కార్యము అని చెప్పి అన్నారు. ఇది అత్వసంధి. ఇప్పుడు యత్వసంధి గురించి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ యత్వసంధి. యత్వసంధి గురించి మనం పరిశీలన చేసినట్లయితే, యత్వసంధి చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది. యత్వసంధి యొక్క సూత్రం ఏంటి? ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నవ్వు. రేపు పొద్దున మనకి బిట్ అనేది ఎగ్జామ్లో రావచ్చు. ఏమ్యాదుల ఇత్తునకు, ఏమ్యాదుల ఇత్తునకు సంధి అని ఇచ్చి ఆప్షన్లలో నిత్యము, ఆప్షన్ టూ బహుళము, ఆప్షన్ త్రీ వైకల్పికము, నిషేధము, నిత్యము, వైకల్పికము, ఆప్షన్ ఫోర్ అన్య విధము కలిగి ఇచ్చినప్పుడు
జవాబు మనము వైకల్పికం అని గుర్తించాల్సి ఉంటుంది. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు. ఓకే, ఇకపోతే వివరణ. ఇత్తు అనగా ఈ, ఇంతకుముందు రస్వరూపమైనటువంటి ఆనే అత్తు అన్నము, ఆ తర్వాత ఈ వస్తుంది, తెలుగు వర్ణమాలలో ఈ వస్తుంది, అవునా? ఈ రస్వరూపంలో ఉంటుంది. రస్వములు మనకు తెలుసు, అచ్చులు రస్వములు, దీర్ఘములు, వక్రములు, వక్రతమములు, ప్లోతములు అని చెప్పి అనేక విధాలుగా అచ్చుల్ని మనం విభజిస్తాం కదా, ఆ విధంగా రస్వమైనటువంటి ఈ ఏదైతే ఉందో, ఈ రస్వమైనటువంటి అచ్చు ఈ, దీన్ని ఇత్తు అని చెప్పి అంటారు. ఇత్తు అని చెప్పి అంటారు, అవునా? ఇకపోతే ఇత్తు అనగా రస్వమైనటువంటి ఈ. వైకల్పికము అనగా సంధి రెండు విధాలుగా జరుగుతాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం వైకల్పికము అంటే. ఏమ్యాదులు అంటే, ఏమ్యాదులు అంటే అర్థం ఏంటి? ఏమి, ఏవి, ఏది, అది, ఇది, ఇవి, ఏది, ఏవి, ఈ మొదలైన పదాలని ఏమ్యాదులు అని చెప్పి అంటారు. ఇటువంటి ఏమ్యాదులతో కూడినటువంటి ఇత్తునకు, ఏమ్యాదులతో కూడినటువంటి ఇత్తునకు సంధి జరగచ్చు, జరగకపోవచ్చు, రెండు విధాలుగా సంధి కార్యం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఇత్వ సంధి. ఇదిగో ఉదాహరణకి మరి ప్లస్ ఏమి, మరేమి అని రాయొచ్చు, మరి ఏమి అని కూడా రాయొచ్చు. మరేమి అని రాస్తే ఇత్వ సంధి అవుతుంది, మరి ఏమి అని రాస్తే యడాగమ సంధి అవుతుంది. ఇదే వైకల్పికం. రెండు విధాలుగా సంధి జరగడమే వైకల్పికం అని చెప్పి అంటారు. అంటే ఒకవేళ బిట్టు మీకు ఇలా రావచ్చు, ఇత్వ సంధి ఒకవేళ ఇత్వ సంధి కానిచో ఇంక ఏ సంధి అవ్వడానికి అవకాశం ఉంది, అంటే ఎడాగమ సంధి అవ్వడానికి అవకాశం ఉంది, అవునా? చూడండి, ఇవి ప్లస్ అన్నీ, ఇవన్నీ, ఇవి ప్లస్ అన్నీ ఇవన్నీ, దీన్ని ఇవి అన్నీ అని కూడా రాయొచ్చు. ఇవన్నీ అని రాస్తే ఇత్వ సంధి అవుతుంది, ఇవి అన్నీ అని పలికితే ఎడాగమ సంధి అవుతుంది, అదే వైకల్పికం. ఓకే, పది ప్లస్ ఇంతలు, పదింతలు అని చెప్పి అనొచ్చు. పది ప్లస్ ఇంతలు, పదింతలు, ఇది ఇత్వ సంధి అయింది. పది ఇంతలు ఇక్కడ ఎడాగమ సంధి అయింది. ఇకపోతే వచ్చి ప్లస్ ఇచ్చెను, వచ్చిచ్చెను, ఇత్వ సంధి అయింది. వచ్చి ఇచ్చెను, యా వచ్చింది, వచ్చి ఇచ్చెను, ఇక్కడ ఎడాగమ సంధి అయ్యింది. ఈ విధంగా సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. సంధి కార్యం అనేది రెండు విధాలుగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. దీన్ని వైకల్పికం లేదా విభాష అని చెప్పి అంటారు. ఇది ఇత్వ సంధి. లేకపోతే ఉత్వ సంధిలోకి ఇప్పుడు మనం ప్రవేశించాం. ఉత్వ సంధి సూత్రము ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. ఓకే, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. చూసుకోండి, బిట్టు మీకు రావచ్చు, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఆప్షన్ 1 నిత్యము, ఆప్షన్ 2 బహుళము, ఆప్షన్ 3 నిషేధము, ఆప్షన్ 4 వైకల్పికము అని ఇచ్చినప్పుడు నిత్యము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉత్తు అనగా అత్తు అనగా హ్రస్వమైన ఆ, ఇత్తు అనగా హ్రస్వమైనటువంటి ఈ, ఉత్తు అనగా హ్రస్వమైనటువంటి ఊ. ఉత్తునకు ఏదైనా అచ్చు పరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది, అదే సంధి నిత్యం అన్నమాట. ఉదాహరణ రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, పట్టెడు ప్లస్ అన్నము, పట్టెడు అన్నము, వారు ప్లస్ ఇచ్చట, వారిచ్చట, బుట్టలు ప్లస్ అల్లి, బుట్టలల్లి. ఓకే, ఇవి ఉత్వ సంధి యొక్క సూత్రము, వివరణ మరియు ఉదాహరణలు. వీటి మీద టెస్ట్ అనేది మళ్ళీ కండక్ట్ చేసుకుందాం. సందుల మీద, వాటి మీద టెస్ట్ అనేది నేను ఇస్తాను. ఇప్పుడు ఏదైతే మీకు నేను ఇస్తున్నానో వాటి మీద టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేద్దాం. అందాక చూడండి, అంటే అత్వ సంధి అయింది, ఇత్వ సంధి అయింది, ఉత్వ సంధి అయింది, ఇప్పుడు ఎడాగమ సంధి. ఓకే,
యడాగమ సంధిని ఒకసారి మీరు పరిశీలన చేయండి. సంధి లేని చోట సూత్రం, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు. బిట్టు సూత్రం చూడండి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబు అగు. వివరణ: యడా ఆగమము, అంటే యట్ ప్లస్ ఆగమము యడాగమము, యట్ ప్లస్ ఆగమము యడాగమము. ఓకే, ఆగమము అంటే ఏమిటి? ఆగమము, ఆగమము అంటే ముందు అర్థం ఏంటి? ఆగమము అంటే అర్థము వర్ణాధిక్యం, అంటే ఉన్నటువంటి వర్ణాలతో మరొక వర్ణము అదనంగా వచ్చి చేరడం, అంటే మిత్రుడు వలె ఉన్నటువంటి వర్ణాల మధ్య ఇటు పూర్వస్వరంలో ఉన్నటువంటి వర్ణంని కానీ అటు పరస్వరంలో ఉన్నటువంటి వర్ణంని కానీ ఈ రెండింటిని దేన్ని కూడా నాశనం చేయకుండా మధ్యలోకి మిత్రువు వలె ఫ్రెండ్ వలె ఒక వర్ణము వచ్చి చేరితే, అంటే అదనంగా ఒక వర్ణము రావడం వల్ల పూర్వస్వరం కానీ పరస్వరం కానీ ఎటువంటి ఆపద ఉండదు, ఏది కూడా తొలగదు. పూర్వస్వరం పూర్వస్వరంగానే ఉంటుంది, పరస్వరం పరస్వరంగానే ఉంటుంది, మధ్యలో మరొక వర్ణం అనేది వచ్చి చేరుతుంది. దీన్ని ఆగమము అని చెప్పి అంటారు. ఈ విధంగా ఆగమము అనగా వర్ణాధిక్యము, అదనంగా ఒక వర్ణము మిత్రుని వల్ల వచ్చి చేరుతును ఆగమము అంటారు. స్వరంబు కంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పూర్వపదంలోని చివరి అచ్చుని పూర్వస్వరం అంటారు, పరపదంలోని మొదటి అచ్చుని పరస్వరం అంటారు. అయితే పూర్వస్వరంబు కంటే, స్వరంబు కంటే అంటే పూర్వస్వరంబు మీద, పూర్వస్వరంబు మీద అంటే పూర్వస్వరము తరువాత. స్వరంబు కంటే అన దీని యొక్క అర్థం ఏంటి? స్వరంబు కంటే, ఇదిగో సంధి లేని చోట స్వరంబు కంటే అంటే పూర్వస్వరము మీద పరస్వరమునకు, పరస్వరమునకు పరంబైన స్వరమునకు అంటే పరస్వరమునకు యట్ అనేది అదనంగా వచ్చి చేరుతుంది, అదే యడాగమ సంధి. ఉదాహరణ: మా ప్లస్ అమ్మ మాయమ్మ, మా ప్లస్ అమ్మ మాయమ్మ. ఇదిగో మా ఉంది అమ్మ ఉంది, మధ్యలో యా ఈ అనేది వచ్చి చేరింది. మీ ప్లస్ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు, మీ ఇల్లు. ఏమీ ప్లస్ అనెను, ఏమి అనెను, ఇవన్నీ కూడా యడాగమ సంధులు. ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే బోర్డు మీద ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సార్ మాకు ఇలా అర్థం కావట్లేదు, అర్థమైతే ఓకే, అర్థమవుతుంది మీరు కంటిన్యూ చేయండి, ఓకే సార్ కొంచెం బోర్డు మీద చెప్తే బాగుంటుంది అని మీరు అడిగితే ఈ సందుల్ని నెక్స్ట్ నేను బోర్డు మీద కూడా అందిస్తాను. సరే, సరళ దేశ సంధి. సరళ దేశ సంధిని ద్రుత ప్రకృతిక సంధి ఏమంటారండి? ద్రుత ప్రకృతిక సంధి అని అంటారు. ద్రుతము అంటే నకారం, నకారముని ద్రుతము అని చెప్పి అంటారు. నకారమునకు చివరన కలిగినది, నకారమునకు చివర ఉన్నదని ద్రుత ప్రకృతికము అని చెప్పి అంటారు. అయితే సూత్రము, మొదటి సూత్రం ఒకసారి మనం స్క్రీన్ మీద పరిశీలన చేసినట్లయితే, ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళమగును, ద్రుత ప్రకృతికము, ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళమగును అనేది సరళదేశ సంధి యొక్క మొదటి సూత్రము. ఈ సూత్రం యొక్క వివరణని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూడండి, బిట్టు ఇలా రావచ్చు: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళమగును అనేది ఏ సంధి యొక్క సూత్రము అని బిట్టు అడిగితే సరళాదేశ సంధి సూత్రము అని జవాబు రాయాల్సి ఉంటుంది. క్రింది వాటిలో ద్రుత ప్రకృతిక సంధి
అని ఏ సంధికి పేరు అని బిట్టు వస్తే సరళాదేశ సంధి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సరళాదేశ సంధిని ద్రుత ప్రకృతిక సంధి అని చెప్పి అంటారు. ఇకపోతే ద్రుతము అనగా నకారము, ద్రుత ప్రకృతికము అనగా నకారమునకు చివరన కలిగినది. ఇకపోతే ద్రుత ప్రకృతికము మీది పరుషములకు, పరుషములు అంటే మీకు తెలుసు కచట తప్ప వీటిని పరుషములు అని చెప్పి అంటారు. ఈ పరుషములు ఏమవుతాయి? సంధి కార్యం అనేది జరిగేటప్పుడు పరుషములు సరళములుగా మారుతాయి. సరళములు అంటే గజడిదప. ఇది సూత్రం 1. ఇక రెండవ సూత్రము, ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు. ఇక్కడ బిట్టు మీకు ఇలా రావచ్చు, చూడండి, ఆదేశ సరళములకు, ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు అనేవి ఆప్షన్ 1 విభాషణగు, ఆప్షన్ 2 వైకల్పికమునగు, అదే విభాష లేదా నిత్యము లేదా బహుళము లేదా అన్యదేశము అని ఇలా ఆప్షన్లలో ఉన్నప్పుడు విభాషణగు అనే మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్టు. ఇకపోతే ఈ సూత్రంని వివరించినట్టయితే ఆదేశ సరళములు అనగా పరుషముల స్థానంలో సరళములు వచ్చుటను ఆదేశ సరళములు అని అంటారు. పరుషములను తొలగించి వాటి స్థానంలో సరళములు రావటను ఆదేశ సరళములు అని చెప్పి అంటారు. ఉదాహరణకి పూచెన్ ప్లస్ కొలువలు అని ఉంది. పూచెన్ ప్లస్ కొలువలు కదా, ఇక్కడ పూచెన్ కొలువులు అయింది. అంటే ఏంటి, సంధి కార్యం జరిగినప్పుడు కా ప్లేస్లో గా అనేది వచ్చింది, అవునా? అలాగే పూచెన్ కొలువలు నిండు సున్నతో కూడిన గా వచ్చింది, లేదా అర్ధబిందువుతో కూడినటువంటి గా కూడా ఇక్కడ మనం రాయొచ్చు. ఇది పూచెన్ కొలువలు. అలాగే సంశ్లేష అనగా మీది హల్లుతో కలియుట. సంశ్లేష అనగా మీది హల్లు. చూడండి, పూచెం గొలువలు అని ఉంది, ఆ చాపకన చాకి గాకి మధ్య ఉన్నటువంటి నిండు సున్నా కానీ అరసున్నా కానీ అది పోయి ఇక్కడ పూచెన్ గొలువలు నాకింద గాకారం వచ్చింది, నాకింద గావత్తు వచ్చింది. ఈ విధంగా రావటంనే సంశ్లేష అని చెప్పి పేర్కొంటారు. అది ఇక బిందువు అనగా పూర్ణ బిందువు, అర్ధ బిందువులు. ఈ విధంగా ఏంటి, ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణవు. ఎస్, బిందువైన రావచ్చు, అర్ధ బిందువైన రావచ్చు, లేకపోతే సంశ్లేష అయినా రావచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి రావచ్చు, అందుగురించి విభాషణగు అని చెప్పి అన్నారన్నమాట. తోచెన్ ప్లస్ చుక్కలు. చా ప్లేస్లో ఎడేమైంది, జూ అనేది వచ్చింది. చా ప్లేస్లో జా వచ్చింది. చా అనేది పరుషము, జా అనేది సరళము, అవునా? తోచెన్ చుక్కలు, తోచెన్ జుక్కలు అయ్యింది. తోచెన్ చుక్కలు, తోచెన్ జుక్కలు అయ్యింది. తోచెన్ అంటే ఇక్కడ సంశ్లేష అన్నప్పుడు నా కింద జా వచ్చింది, ఇది సంశ్లేష. తోచెం జుక్కలు చాపక్క నిండుసున్న వచ్చింది, అలాగే చాపక్కన అరసున్న వచ్చింది. అరసున్న అర్ధ బిందువు, నిండుసున్న పూర్ణ బిందువు. చూసారా, చేసెన్ టక్కులు, చేసెన్ ప్లస్ టక్కులు. ఇక్కడ టాప్ ప్లేస్లో డా వచ్చింది, చేసెన్ టక్ నా కింద డా వచ్చింది, నా కింద డా వచ్చింది. అలాగే సా పక్కన నిండు సున్న వచ్చి డా వచ్చింది, సా పక్కన అర్ధబిందు వచ్చి డా వచ్చింది. ఈ విధంగా ఎలాగైనా కూడా రావచ్చు, అనేక విధాలుగా రావచ్చు. దీన్నే ఏమంటారు, వీటినే విభాష అని చెప్పి అంటారన్నమాట. ఇకపోతే 6వ సూత్రం, గసడ దవాదేశ సంధి ప్రథమ మీది పరుషములకు, ప్రథమ మీది
పరుషములకు. ప్రథమ అంటే ఇక్కడ ప్రథమ విభక్తి, డుమువులు అనేది ప్రథమ విభక్తి కదా. ప్రథమ విభక్తిలో అంటే ప్రథమ విభక్తి ప్రత్యయములు ఏంటి? డుమువులు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయములు. అటువంటి ప్రథమ మీది పరుషములకు డూగని మూగని ఊగని వచ్చి దాని మీద పరుషములకు గసడ దవలు బహుళముగా వచ్చును. అది గసడ దవాదేశ సంధి. అంటే ప్రథమ అనగా ప్రథమ విభక్తులు డుమువులు, వాటి మీద కా చ ట తాప వాటి స్థానంలో గసడ దవలు వస్తాయన్నమాట. ఉదాహరణ కూర ప్లస్ కాయలు కూరగాయలు. చూడండి ఇక్కడ కా ప్లస్ ఉన్న గా వచ్చింది. కాలు 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 ప్లస్ చేతులు చాప్లెస్లో సా వచ్చింది. తల్లి ప్లస్ తండ్రులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు టాప్లెస్లో దా వచ్చింది. నిజము ప్లస్ తెలిసి టాప్లెస్లో దా వచ్చింది. ఈ విధంగా ఇది గసడ దవాదేశ సంధి ఏర్పడుతుంది. ఆమ్రేడిత సంధి, అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అగు. ఇది ఆమ్రేడిత సంధి యొక్క సూత్రము. అచ్చునకు ఏంటంటే అచ్చునకు అచ్చునకు దేనికండి? అచ్చునకు గుర్తుపెట్టుకోండి. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే, అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అవుతుంది. ఇది ఆమ్రేడిత సంధి యొక్క సూత్రము. ఇక్కడ ఆమ్రేడితం అంటే ఏంటి? మాస్టారు మాస్టారు అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అవుతుంది అని చెబుతున్నారు. ఇందుకే ఆమ్రేడితం అంటే ఏంటి? ఉదాహరణకి ఆహా ఆహా అని అన్నాం, ఆహాహా అన్నాం. ఆహాహాలోన ఆహా ఆహా రెండవసారి మనం పలికినటువంటి ఆహాని ఆమ్రేడితం అని చెప్పి అంటాం. అలాగే ఔరా ఔరా ఔరౌరా ఔరౌరా ఔరా ప్లస్ ఔరా అవునా? సో ఇక్కడ రెండవసారి ఔరా అన్నాం కదా, మొదటి ఔరా కాదు, రెండవసారి మనం ఔరా అని పలికాం కదా, దాన్ని ఆమ్రేడితం ఆమ్రేడితం అని చెప్పి అంటాము. అంటే ద్విరుక్తం అంటే రెండుసార్లు పలికేటప్పుడు, ద్విరుక్తం ద్వి ఉక్తం రెండుసార్లు మనం పలుకుతున్నప్పుడు పరరూపమును అంటే ఒకే పదము రెండుసార్లు పలుకుతున్నప్పుడు పరరూపం అంటే రెండవ రూపము ఏదైతే ఉందో దానిని ఆమ్రేడితము అని చెప్పి అంటాము. ఉదాహరణకి ఔరా ప్లస్ ఔరా ఔరౌరా, ఆహా ప్లస్ ఆహా ఆహాహా, ఇంట ప్లస్ ఇంట ఇంటింట, ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క. ఈ ఉదాహరణలు మనం గమనించినట్టయితే ఇంట పూర్వపదం ఉంది, పరపదం కూడా ఇంట ఉంది. ఇకపోతే ఒక్క ప్లస్ ఒక్క అవునా, పూర్వపదంలో ఒక్క ఉంది, పరపదంలో ఒక్క ఉంది. పరపదంలో ఉన్నటువంటి ఒక్క ఇక్కడ మనం ఆమ్రేడితం అని చెప్పి పేర్కొంటాం. ఓకే, ఇకపోతే ఆహా ప్లస్ ఆహా, పూర్వపదంలో ఆహా ఉంది, పరపదంలో ఆహా ఉంది. పరపదంలో ఉన్న ఆహాను ఆమ్రేడితం అని చెప్పి అంటారు. అది ఇకపోతే ఆమ్రేడిత ఆమ్రేడిత సంధికి రెండవ సూత్రం చూడండి. ఆమ్రేడితం ఈ విధంగా పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చుమీది, కడాదుల తొలి అచ్చుమీది వర్ణాలకెల్లా అదంతమైన ద్విరుక్త టకారం అగును. అంటే పగలు ప్లస్ పగలు పట్ట పగలు, చివర ప్లస్ చివర చెట్ట చివర, బయలు ప్లస్ బయలు బట్ట బయలు, మొదలు ప్లస్ మొదలు మొట్టమొదలు, ద్విరుక్త టకారం ద్విరుక్త అంటే పట్ట పగలు పట్ట పగలు తాకిందట దీని ద్విరుక్త టకారము అని చెప్పి అన్నాము. చిట్ట చివర చిట్ట చిట్టలోని టా తాకిందట ఉంది, దీన్ని ద్విరుక్త టకారం అన్నాము. బట్ట బయలులోని తాకిందట బట్టలోనే తాకిందట దీన్ని ద్విరుక్తము అని చెప్పి అన్నాము ద్విరుక్త టకారము. మొట్టమొదలులోని తాకిందట మొట్ట తాకిందట దీన్ని ద్విరుక్త టకారం అన్నాము. ఈ ద్విరుక్త టకారములన్నీ కూడా
అదంతమైన దృష్టి టకారములు అంటే ఆసు అంతమవుతున్నాయి. ఇక్కడ పట్టి పగలు అంటే టాకి గుడి కానీ గుడి దీర్ఘం కానీ కొమ్ము కానీ కొమ్ము దీర్ఘం కానీ ఏత్వం కానీ ఏత్వం దీర్ఘం కానీ ఓత్వం కానీ ఓత్వం దీర్ఘం కానీ అవేమీ లేకుండా అదంతమైనటువంటి దృష్టి టకారములు అనమాట. ఆతో అంతమయ్యేటటువంటి ఆ అచ్చుతో అంతమయ్యేటటువంటి దృష్టి టకారములు ఇవన్నీ కూడా. ఓకే, ఇది సూత్రం. ఇక్కడ ఇది ఆమ్రేడిత సంధి. ఓకే, ఇకపోతే దృష్టి టకార సంధి. దృష్టి టకారిక సంధి చూడండి, సూత్రము కురు చిరు కడు నడు నిడు. కురు చిరు కడు నడు నిడు ఐదు. కురు చిరు కడు నడు నిడు ఈ శబ్దములకు అంటే ఈ శబ్దములలో ఇక్కడ శకటరేఫము అయినటువంటి బండిర పడట్లేదండి. ఇక్కడ టైపింగ్ డిటిపిలోన శకటరేఫము అయినటువంటి బండిర పడట్లేదు. కుర్రులో బండిర ఉంటుంది, చిరు అందులో బండిర ఉంటుంది, కడు నిడు ఇవి ఉన్నప్పుడు బండిర మరియు డ వీటికి అచ్చుపరమైనప్పుడు కురు చిరు కడు నడు నిడు శబ్దములలో రాడాలకు అచ్చుపరమైనప్పుడు దృక్త టకారము ఆదేశముగా వస్తుంది. కురు ప్లస్ ఉసురు రాపోయి కుట్టుసురు వచ్చింది. చిరు ప్లస్ ఎలుక రాపోయి చిట్టెలుక వచ్చింది. కడు ప్లస్ ఎదుట డూపోయి కట్టెదుట. అది రా డా అవి పోయి ఇక్కడ టా అనేది ఆదేశముగా వచ్చి చేరుతుంది అనమాట. ఇది దృక్త టకార సంధి. ఇక లుల నల సంధి. లుల నల సంధి లు ల నలు పరమైనప్పుడు ఒకనొకచో భువర్ణమునకు లోపపూర్ణ బిందువు విభాషణకు అన్నది లుల నల సంధి. అంటే వజ్రము ప్లస్ లు వజ్రాలు, ముఖమున ముఖము ప్లస్ న ముఖాన, ఇటువంటివి లులనల సంధి. వీటి గురించి నెక్స్ట్ నేను ఈ టెస్ట్ సిరీస్ అనేది అందిస్తాను. సందుల మీద ఓవరాల్గా మొత్తం సందుల మీద ఒక టెస్ట్ సిరీస్ అనేది కూలంకుశంగా ఇస్తాను. అక్కడ మరిన్ని విషయాల్ని మనం చూద్దాం. ఇకపోతే లాంగ్వేజ్ టూ. ఇంతవరకు మనం తెలుగు లాంగ్వేజ్ లాంగ్వేజ్ వన్ తెలుగు, మనం తెలుగు లాంగ్వేజ్ నుంచి సందుల గురించి మనం చూసాం. ఇప్పుడు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇందులో భాగంగా ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? వర్డ్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఫ్రీక్వెంట్గా మనం ఏవైతే మాట్లాడుతూ ఉంటామో, ఏవైతే రాస్తూ ఉంటామో, రాసేందుకు మాట్లాడేందుకు మనం తరచుగా ఉపయోగించేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి పేర్కొంటాం. వర్డ్స్ ఆర్ నేమ్డ్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్స్ ఇన్ ద సెంటెన్స్. ఎస్, అంటే వాటి ఆయా వర్డ్స్ నిర్వర్తించే ఫంక్షన్స్ బట్టి ఆయా వర్డ్స్కి నేమింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దేర్ ఆర్ 8 కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్. వర్డ్స్ అనేవి జనరల్గా 8 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఒక సెంటెన్స్లో ఏదైనా ఒక సెంటెన్స్లో వర్డ్స్ అనేవి 8 రకాల ఫంక్షన్స్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. ద వర్డ్స్ దట్ పెర్ఫామ్ దీస్ 8 కైండ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి పేర్కొంటున్నాం. ఇంతకీ ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మొత్తం 8 అని చెప్పుకున్నాం కదా. నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వెర్బు, యాడ్వెర్బు, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకే, ఇవి 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇకపోతే నౌన్, ఏ వర్డ్ యూజ్ టు నేమ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్, ఎన్ ఐడియా ఆర్ ఏ క్వాలిటీ ఆఫ్ మైండ్. క్వాలిటీ ఆఫ్ మైండ్ డిఫైన్డ్ యాజ్ ఎ నౌన్. చూసారా, ఏ వర్డ్ యూజ్డ్ టు నేమ్. ఎస్, ఒక పదం ఏదైనా ఒక పదం నేమ్ని యూజ్ చేసుకుంటే అది పర్సన్ నేమ్ అవ్వచ్చు, ప్లేస్ నేమ్ అవ్వచ్చు, థింగ్ నేమ్ అవ్వచ్చు, ఎన్ ఐడియా అవ్వచ్చు. ఎన్ ఐడియా అంటే క్లవర్ బాయ్, క్లవర్ బాయ్ అంటాను కదా. హీ ఈజ్ వెరీ క్లవర్, షీ ఈజ్ వెరీ క్లవర్. క్లవర్ అనేది ఎన్ ఐడియా అవునా. ఆర్ క్వాలిటీ
ఆఫ్ మైండ్, క్వాలిటీ ఆఫ్ మైండ్, వీటన్నిటిని డిఫైన్ చేసేది నౌ. ఓకే, లేకపోతే ఎగ్జాంపుల్స్ చూడండి. తిరుపతి ఈజ్ ఎ పిలిగ్రిమ్ ప్లేస్. ఇక్కడ తిరుపతి అనేది నౌను, ప్లేస్ అనేది నౌను. తిరుపతి అనేది ప్రాపర్ నౌను, ప్లేస్ అనేది కామన్ నౌన్. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇండియా అనేది ప్రాపర్ నౌన్, కంట్రీ అనేది కామన్ నౌన్. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ మ్యూజిక్. ఇండియా, ఇండియన్ డెమోక్రసీ ఈజ్ యూనిక్. డెమోక్రసీ అనేది ఇక్కడ, డెమోక్రసీ అనేది ఇక్కడ నౌన్. అశోక వాజ్ ఎ గ్రేట్ కింగ్. అశోక ప్రాపర్ నౌన్, కింగ్ కామన్ నౌన్. ముంబై ఈజ్ ఎ బిగ్ సిటీ. ముంబై ప్రాపర్ నౌన్, సిటీ కామన్ నౌన్. ద గంగా ఈజ్ ఎ సాకర్డ్ రివర్. ఇక్కడ గంగా అనేది ప్రాపర్ నౌన్, రివర్ అనేది కామన్ నౌన్. ఇవి జనరల్గా అంటే ఇవన్నీ కూడా నౌన్స్. దేర్ ఆర్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ నౌన్స్. మళ్ళీ నౌన్ని మనం ఐదు రకాలుగా డివైడ్ చేయొచ్చు. అందులో ఒకటి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ టేక్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ దేర్ స్పెల్లింగ్స్ యాజ్ క్యాపిటల్. ప్రాపర్ నౌన్ ఎప్పుడు మనం రాసినా కూడా ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే ప్రారంభమవుతుంది. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ నౌన్ ఎప్పుడూ కూడా, ప్రాపర్ నౌన్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతుంది. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ప్లేస్. పర్టిక్యులర్గా ప్లేస్ ఆర్ పర్సన్ గురించి చెప్పేది ప్రాపర్ నౌన్. ఇకపోతే కామన్ నౌన్. కామన్ నౌన్స్ ఆర్ ద నేమింగ్ వర్డ్స్ దట్ ఇండికేట్ ద నేమ్స్ ఆఫ్ క్లాసెస్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్స్, లివింగ్ బీయింగ్స్. ఇట్ ఈస్ అవి లివింగ్ బీయింగ్స్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు, ప్లేసెస్ అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన కేటగిరీ, క్లాసెస్, వాటి యొక్క నేమ్స్ గురించి తెలియజేసేది కామన్ నౌన్. ఉదాహరణకి చూడండి, ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. ఇండియా ప్రాపర్ నౌన్, కంట్రీ కామన్ నౌన్. అశోక వాజ్ ఎ గ్రేట్ కింగ్. అశోక ప్రాపర్ నౌన్, కింగ్ కామన్ నౌన్. షేక్స్పియర్ వాజ్ ఎ గ్రేట్ పోయెట్. షేక్స్పియర్ ప్రాపర్ నౌన్, పోయెట్ కామన్ నౌన్. హైదరాబాద్ ఈజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్ ప్రాపర్ నౌన్, సిటీ కామన్ నౌన్. కామన్ నౌన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్. కామన్ నౌన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్. కామన్ నౌన్ని కౌంటబుల్ నౌన్ అని, అన్కౌంటబుల్ నౌన్ అని, మళ్ళీ రెండు రకాలుగా కామన్ నౌన్ని చెప్పొచ్చు. కామన్ నౌన్ మళ్ళీ రెండు రకాలు, కౌంటబుల్, అన్కౌంటబుల్. కౌంటబుల్ అంటే లెక్కించేందుకు వీలుండేవి, కొన్ని నౌన్స్ని లెక్కించగలం, అవి కౌంటబుల్ నౌన్స్. ఓకే, వీటిని సింగులర్ నంబర్స్, ప్లూరల్ నంబర్స్గా డివైడ్ చేయొచ్చు. ఉదాహరణకి బుక్ కౌంటబుల్ నౌన్. బుక్ అనేది సింగులర్ నంబర్, బుక్స్ అనేవి ప్లూరల్ నంబర్. అలాగే బెంచ్ సింగులర్ నంబర్, బెంచెస్ ప్లూరల్ నంబర్. తర్వాత పొటాటో సింగులర్ నంబర్, పొటాటోస్ ప్లూరల్ నంబర్. తర్వాత బేబీ సింగులర్ నంబర్, బేబీస్ ప్లూరల్ నంబర్. కీ సింగులర్ నంబర్, కీస్ ప్లూరల్ నంబర్. చైల్డ్ సింగులర్ నంబర్, చిల్డ్రన్ ప్లూరల్ నంబర్. ఈ విధంగా కామన్ నౌన్ని ఇక్కడ మనం కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్గా డివైడ్ చేయొచ్చు. మళ్ళీ కౌంటబుల్ నౌన్లో ఈ విధంగా సింగులర్, ప్లూరల్ అని చెప్పి డివిజన్ చేయొచ్చు. ఇక అన్కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్ నెంబర్లోనే యూజ్ చేస్తాం. అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్ నెంబర్లోనే యూజ్ చేస్తాం. దాదాపు మెటీరియల్ నౌన్స్ని అంటే మెటీరియల్ నౌన్స్ అన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ పరిధిలోకి వస్తాయి. మిల్క్ మెటీరియల్ నౌన్, షుగర్, గోల్డ్, ఐస్, రైస్, బ్రెడ్, పేపర్, శాండ్, రెయిన్, వీటన్నింటినీ కూడా మనం లెక్కించలేము. వీటన్నింటినీ మనం లెక్కించలేము, 1, 2, 3, 4 అని ఇలాగ లెక్కించలేము. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా దాదాపుగా ఈ మెటీరియల్ నౌన్స్ అన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. ఇకపోతే కలెక్టివ్ నౌన్స్ చూడండి. కలెక్టివ్ నౌన్స్ ఆర్ ద
నేమింగ్ వర్డ్స్ డినోటింగ్ కలెక్షన్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ ఇట్స్ అంటే మనుషులు జంతువులు వస్తువుల సమూహాన్ని తెలియజేసే మాటల్ని కలెక్టివ్ నౌన్స్ అని చెప్పి అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వీటి మీద బిట్ కంప్రెసర్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ, ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ టుగెదర్, దాన్ని ఫ్యామిలీ అని చెప్పి అంటారు. టీమ్, టీమ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్, ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ టీమ్. బంచ్, ఏ గ్రూప్ ఆఫ్ కీస్, తాళం చెవులు, కీస్ అంటే తాళం చెవులు, ఏ గ్రూప్ ఆఫ్ కీస్ దాన్ని బంచ్ అని చెప్పి అంటారు. ట్రూప్, ట్రూప్ ఏ నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అంటే ఆర్టిస్టులు యొక్క సమూహం లేదా డ్యాన్సర్స్ యొక్క సమూహంని ట్రూప్ అని చెప్పి అంటారు. డ్యాన్స్ ట్రూప్, ఆర్టిస్ట్స్ ట్రూప్, కళాకారుల బృందం దాన్ని ట్రూప్ అని చెప్పి అంటారు. అది డ్యాన్సర్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు. బోర్డ్ అంటే ఏ నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ, ఒక కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు ఒక ప్రతి కంపెనీకి, ఆ డైరెక్టర్స్ని బోర్డ్ అని చెప్పి అంటారు. డైరెక్టర్స్ సమూహంని బోర్డ్ అంటారు. ఒక కంపెనీ డైరెక్టర్ల సమూహంని బోర్డ్ అంటారు. లైబ్రరీ, మీకు తెలుసు బుక్స్ యొక్క సమూహం లైబ్రరీ, నా వెనక అనిపిస్తుంది లైబ్రరీ. ఇకపోతే హీప్, హెచ్ఈఏపి హీప్, ఏ హీప్ రబ్బిష్ చెత్తబుట్టల సమూహం, చెత్తబుట్టల సమూహంని హీప్ అని చెప్పి అంటారు. ఇవి కొంచెం తెలుసుకోండి, ఎందుకంటే వీటి మీద ఒకవేళ బిట్ అడిగనుకోండి హీప్ అంటే ఏంటో తెలియకపోతే మీరు బిట్ ఆన్సర్ చేయలేరు, అంటే కనీసం తెలిసి ఉండాలి. బేల్ అంటే ఏంటి, బేల్ మీరు ఎప్పుడో వినుంటారు, ఆ టైంకి ఎగ్జామినేషన్ హాల్లో ఇవి గుర్తుకు రావాలి, గుర్తుకు రావు. ఎప్పుడు గుర్తొస్తాయి, ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి వినండి, ఎగ్జామినేషన్ సెంటర్లో గుర్తొస్తాయి. బేల్, బేల్ అంటే సాధారణంగా అంటే ఊలు కాటను వాటిని బేళ్లలో కొలుస్తూ ఉంటారు, అవునా. కేజీలు అంటే సాధారణంగా అంటే లీటర్లు, ద్రవ పదార్థాలు లేవు, ద్రవ పదార్థాలని లీటర్లలోను, ఘన పదార్థాలని కేజీలలోన కొలుస్తూ ఉంటారు, టన్నుల్లోన క్వింటల్ను కొలుస్తూ ఉంటారు. అదే కాటను ఊలు ఇటువంటి వాటిని బేళ్ళు రూపంలో కొలుస్తూ ఉంటారు. మరి ఇక ఆంథోలజీ అంటే ఇదే బిట్టు మీకు బిట్ అంటే రేపొద్దున ఎగ్జామ్ రావచ్చు, ఎగ్జామ్లో ఆంథాలజీ అంటే ఏంటి అని ఎగ్జామినేషన్ హాల్లో బుర్ర అంటే కాస్త తలగోపుకుంటాం. ఆంథాలజీ వాట్ ఈజ్ ఆంథాలజీ అని అక్కడ మనం నెత్తుకొట్టుకుంటూ ఉంటాం. ఆంథాలజీ గ్రూప్ ఆఫ్ పోయమ్స్ ఏ గ్రూప్ ఆఫ్ పోయమ్స్, ఆంథాలజీ మీన్ ఏ గ్రూప్ ఆఫ్ పోయమ్స్, ఓకే. ఆంథాలజీ మీన్ ఏ గ్రూప్ ఆఫ్ పోయమ్స్. ఇకపోతే డ్రోవ్ ఏ గ్రూప్ ఆఫ్ హార్స్, గుర్రాల సమూహంని డ్రోవ్ అని చెప్పి అంటారు. డిఆర్ఓవి డ్రోవ్ గుర్రాల సమూహం. ఏ గ్రూప్ ఆఫ్ లేడీస్ స్త్రీల సమూహంని బేవీ అంటారు. బీఈవివై బేవీ అని చెప్పి అంటారు. బేవీ అంటే గ్రూప్ ఆఫ్ లేడీస్. పోసీ దీన్ని గ్రూప్ ఆఫ్ పోలీసుల సమూహంని పోసే అంటారు. పిఓఎస్ఎస్ఈ పోసే. ఫ్లీట్ ఎఫ్ఎల్ఈఈటి ఫ్లీట్ అంటే కలెక్షన్ ఆఫ్ షిప్ అంటే పడవల సమూహంని, కొన్ని పడవలు ఒక సమూహంగా ఉంటే దాన్ని ఫ్లీట్ అని చెప్పి అంటారు. ఫ్లీట్ అంటే పడవల సమూహం, గుర్తుపెట్టుకోండి. షిప్ల ఏ గ్రూప్ ఆఫ్ షిప్, ఏ గ్రూప్ ఆఫ్ లేదా ఏ కలెక్షన్ ఆఫ్ షిప్ దాన్ని ఫ్లీట్ అంటారు. ఫ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ బర్డ్స్, గ్రూప్ ఆఫ్ గోట్స్ అంటే మేకలు, గ్రూప్ ఆఫ్ గొర్రెలు, షీప్ గోట్స్ బర్డ్స్ వాటి గ్రూప్ని ఏమంటారు, ఫ్లాక్ ఎఫ్ఎల్ఓసీకి ఫ్లాక్ అంటారు. ఫ్లాక్ అంటే ఏంటి, లేకపోతే ఎగ్జామినేషన్ హాల్లో మళ్ళీ ఫ్లాక్ అంటే ఏంటి, ఫ్లాక్ అంటే ఏంటి బుర్రబకరకోవద్దు. అది ఫ్లాక్. ఆర్మీ మీకు తెలుసు, ఏ నంబర్ ఆఫ్ సోల్జర్స్ ఎక్కువ మంది సోల్జర్స్ దాన్ని ఆర్మీ అని చెప్పి అంటారు. బండిల్ కలెక్షన్ ఆఫ్ పేపర్స్ ఆర్ స్టిక్స్ దాన్ని బండిల్ అని చెప్పి అంటారు. క్రౌడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్,
ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రజా సమూహంని క్రౌడ్ అని అంటారు. స్పెక్టేటర్స్, స్పెక్టేటర్స్ ఈ పేర్లు ఈ పేరు చాలాసార్లు మీరు వినే ఉంటారు. స్పెక్టేటర్ అంటే స్పెక్టేటర్ వ్యాసాలు అని పేర్లు వినే ఉంటారు. స్పెక్టేటర్స్ అంటే ఏ నంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఏ మ్యాచ్, ఏ నంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఏ మ్యాచ్. ఇప్పుడు క్రికెట్ ఉంది, ఐపీఎల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ స్టేడియంలో చాలామంది జనాలు కూర్చొని దాన్ని తిలకిస్తూ ఉంటారు ఆ మ్యాచ్ని. సో ఈ విధంగా ఒక మ్యాచ్ని నంబర్ ఆఫ్ పీపుల్స్ తిలకిస్తూ ఉంటే ఆ నంబర్ ఆఫ్ పీపుల్స్ని స్పెక్టేటర్స్ అని చెప్పి అంటారు. చైన్, ఏ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, పర్వతాల సమూహంని చైన్ అంటారు. అలాగే గ్రూప్ ఆఫ్ మౌంటైన్, పర్వతాల సమూహంని రేంజ్ అని కూడా అంటారు. ద గ్రేట్ డివైడింగ్ రేంజ్ పేరు వినే ఉంటారు సోషల్లో. గ్రేట్ డివైడింగ్ రేంజ్, రేంజ్ అంటే పర్వతాల సమూహం. మౌంటైన్స్, ఏ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. బ్యాండ్ మీకు తెలుసు, ఏ గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్, ఏ గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ దాన్ని బ్యాండ్ అని అంటారు. ఆడియన్స్, ఏ నంబర్ ఆఫ్ పీపుల్ లిజనింగ్ టు లెక్చర్, ఏ నంబర్ ఆఫ్ పీపుల్ లిజనింగ్ టు లెక్చర్, ఏదైనా ఒక లెక్చర్ని చాలామంది వింటూ ఉంటే దాన్ని ఆడియన్స్ అని చెప్పి అంటారు. హెర్డ్, హెచ్ఏఆర్డీ, హెర్డ్, హెర్డ్, ఏ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఆర్ క్యాటిల్, ఎలిఫెంట్స్ ఏనుగుల సమూహం లేదా పశువుల మందని క్యాటిల్ అని చెప్పి అంటారు. దీన్ని హెర్డ్ అని చెప్పి అంటారు, హెచ్ఏఆర్డీ, హెర్డ్. ఎంఓబి మాబ్ అంటే ఏంటి, మాబ్, ఎంఓబి మాబ్. మాబ్ అంటే ఏంటి, మాబ్, ఎంఓబి మాబ్ అంటే, మాబ్ అంటే పీపుల్ గ్యాదర్డ్ ఫర్ డిస్ట్రక్టివ్ పర్పస్. ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పని గురించి, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద కొంతమంది మనసులు ఒక గ్రూప్గా గ్యాదర్ అవ్వడంని మాబ్ అని చెప్పి అంటారు. మాబ్, ఎంఓబి మాబ్. ఓకే, ఏదో ఒక ప్రత్యేకమైన పని మీద కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్గా ఏర్పడడంని మాబ్ అంటారు. సిఎల్యుఎంపి క్లంపు, క్లంపు, సిఎల్యుఎంపి క్లంపు అంటే ఏ గ్రూప్ ఆఫ్ ట్రీస్. క్లంప్, సిఎల్యుఎంపి క్లంపు, ఏ గ్రూప్ ఆఫ్ ట్రీస్, ఏ గ్రూప్ ఆఫ్ ట్రీస్. ఓకే, క్లంప్ అంటే గ్రూప్ ఆఫ్ ట్రీస్. గాగిల్, జిఏజిజిఎల్ఈ, గాగిల్ అనగా అంటే బాతుల సమూహం, ఏ గ్రూప్ ఆఫ్ గీస్. బొకే, 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 ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ యొక్క బంచ్ని బొకే అని చెప్పి అంటారు. జ్యూరీ, ఏ గ్రూప్ ఆఫ్ జడ్జెస్, ఏ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ దాన్ని జ్యూరీ అని చెప్పి అంటారు, జేయూఆర్ఏ, జ్యూరీ. ఓకే, హైవ్ అంటే, హెచ్ఐవి, హైవ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ బీ, బీస్, తేనెటీగల సమూహంని హైవ్ అంటారు, హెచ్ఐవి. ప్రైడ్స్, ప్రైడ్స్, పిఆర్ఏడిఈ, ప్రైడ్స్, ఏ గ్రూప్ ఆఫ్ లయన్స్, సింహముల గుంపు. స్టాఫ్, ఏ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, స్టాఫ్ మీన్ ఏ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అవసరమైతే ఇవి రాసుకోండి, మళ్ళీ చూసుకోండి, కలెక్టివ్ నౌన్స్. ఓకే, సో బంచ్ అంటే ఏంటి, ఫ్యామిలీ అంతా ఏంటి మీకు తెలుసును, టీమ్ అంతా ఏంటి తెలుసును, బంచ్ అంటే ఏంటి, బోర్డ్ అంటే ఏంటి, హీప్ అంటే ఏంటి, బేల్ అంటే ఏంటి, యాంథాలజీ అంటే ఏంటి, డ్రో అంటే ఏంటి, బేబీ అంటే ఏంటి. ఇకపోతే మెటీరియల్ నౌన్, మెటీరియల్ నౌన్స్ ఆర్ ద నేమింగ్ వర్డ్స్ ఇండికేటింగ్ సమ్ మ్యాటర్ ఆర్ సబ్స్టెన్స్ ఆఫ్ విచ్ వేరియడ్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్. మ్యాటర్ లేకపోతే ద్రవ పదార్థాలు లేదా ఘన పదార్థాలు, ఇటువంటి వాటిని ఇక్కడ మెటీరియల్ నౌన్స్ అని చెప్పి అంటారు. ఉదాహరణకి గోల్డ్, గోల్డ్, సిల్వరు, ఐరన్, షుగర్, ఆయిల్, శాండ్, స్టోన్, డైమండ్, రైస్, కాపర్, జింక్, వుడ్డు, స్టీల్, క్లే, ప్లాస్టిక్, సిమెంట్, రాక్, గ్లాస్, కోల్, మిల్క్, సిల్క్, కాటన్, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్. ఇకపోతే ఫైనల్గా నౌన్స్లలో యాబ్స్ట్రాక్ట్ నౌన్, ఫైనల్గా యాబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక్కడ క్లాస్ కొంచెం స్లోగా చెప్పబడింది, కానీ వీడియో చేస్తున్నప్పుడు నాయిస్ రాకూడదు, అందుకోసం ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఇంకో పక్క ఈ షర్ట్ సిల్క్ది, అర్థమవుతుందా, ఇది కాటన్ కాదు, కింద మీద ఒక్క మామూలు కాదు, చెమట్లు కారిపోతున్నాయి,
అందు గురించి కొంచెం నాకు పేషెన్స్ తప్పింది. రేపు నుంచి కానీ సెట్ చేసుకుంటాలండి, పేషెన్స్ తప్పింది, కొంచెం స్పీడ్ క్లాస్ స్పీడ్ అయినట్టు ఉంది, చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే నాకు ఇప్పుడు ఈ క్లాస్ ఎప్పటికైపోద్దా, ఎప్పుడు నేను ఫ్యాన్ వేసుకుంటున్నా అన్నట్టు నాకు ఉంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే గుణాలు, స్థితులు, మనసులో కలిగే భావాలు, వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ తెలుపుతాయి. గుణాలు, స్థితులు, మనసులో కలిగే భావాలు, ఇటువంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ తెలుపుతూ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ అసైన్డ్ ద ఫీలింగ్స్ క్వాలిటీస్ యాక్షన్స్ ఆర్ స్టేట్స్. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే ఏ నౌన్ను మనం చూడలేమో, తాకలేమో, అటువంటి నౌన్ను మనసుతో మాత్రమే అనుభూతి పొందగలము, అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఉదాహరణకి ఎయిర్, ఆర్ట్స్, యాప్టిట్యూడ్, బ్యూటీ, చైల్డ్హుడ్, ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్, మ్యూజిక్, ఆనెస్టీ, నాలెడ్జ్, ప్లెజర్, పాపులారిటీ, పోవర్టీ, పోయిట్రీ, ఇండిపెండెన్స్, సిన్సియరిటీ, స్లీప్, ట్రూత్, విర్చ్యూ, విజ్డమ్, స్లేవరీ, యూత్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, గ్రామర్, ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే కళలు మరియు శాస్త్రాలు, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి, చూడండి. అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్ అంటే ఇంగ్లీషు వర్డ్ చివరిలో మెంట్, ఎంఈఎన్టి మెంట్, ఏఎన్సిఈ, ఎన్ఈఎస్ఎస్, హెచ్ఓఓడి హుడ్, టిఐఓఎన్, ఎస్హెచ్ఐపి షిప్, ఎస్ఏఓఎన్, సిఎన్, డిఓఎం డామ్, ఎన్స్, ఈఎన్సిఎన్స్, టిబైటి, ఐటిబైటి, ఇటువంటివి ఉంటే అంటే ఒక వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ చివర ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో పింక్ కలర్లో ఏవైతే స్క్రీన్ కనిపిస్తున్నాయో వాటిలో ఏదున్నా ఒక వర్డ్ చివర అది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, అది అబ్స్ట్రాక్ట్ నౌన్. చూడండి ఎగ్జాంపుల్ ఎంఈఎన్టి చివరిలో ఉండాలి, ఒక ఇంగ్లీష్ వర్డ్ చివర ఎంఈఎన్టి ఉండాలి. అలాంటి వర్డ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ డెవలప్మెంట్, డెవలప్, డెవలప్ చివర ఎంఈఎన్టిమెంట్ ఉంది, డెవలప్మెంట్. ఎగ్రి, ఎగ్రి, ఎంఈఎన్టిమెంట్, చూసారా ఏజీఆర్ఈఈ ఎగ్రి ప్లస్ ఎంఈఎన్టి మెంట్, ఎగ్రిమెంట్. జిఓవిఈఆర్ఎన్ గవర్న్, గవర్న్ ప్లస్ ఎంఈఎన్టి మెంట్, గవర్నమెంట్. ASSIGN అసైన్, అసైన్ ప్లస్ ఎంఈఎన్టి మెంట్, అసైన్మెంట్. చూసారా ఈ విధంగా ఒక ఇంగ్లీష్ వర్డ్ చివర ఎంఈఎన్టి అని ఉంటే అది అబ్స్ట్రాక్ట్ నౌన్. ANCEANS, APPEAR, appear ప్లస్ ANCEANS, appearance, appearance. Insurance, INSUR, insure ప్లస్ ANCE, insurance. పెర్ఫామ్, PERFORM, పెర్ఫామ్ ప్లస్ ANCE, పెర్ఫార్మెన్స్. అటెండెన్స్, ATTEND, అటెండ్ ప్లస్ ANCE, అటెండెన్స్. ఓకే, NESS, నెస్, NESS, నెస్. BOLD, బోల్డ్ ప్లస్ NESS, నెస్, బోల్డ్నెస్. KIND, కైండ్ ప్లస్ NESS, నెస్, కైండ్నెస్. BUSI ప్లస్ ఎన్ఈఎస్ఎస్, బిజినెస్. LAZI ప్లస్ ఎన్ఈఎస్ఎస్, లేజినెస్. TION, ఒక వర్డ్ చివర TION, చూడండి ఎన్ఏ TION, MO TIVA TION, CUL TIVA TION, GENERA TION, ఇలా చివరికి TION ఉన్న, HOVD హుడ్ ఉన్న, ITY, అలాగే వివిధ అంటే ఒక ఇంగ్లీష్ వర్డ్ చివర వివిధ పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయా పదాల చివర ఉంటే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ఉదాహరణలు కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను, చూసుకోవచ్చు. ఇవి ఇటీ, ఐడెంటిటీ, క్లారిటీ, నేషనాలిటీ, ఇన్ఫీరియారిటీ, ఇటీ వచ్చింది. హెచ్ఓఓడి, చైల్డ్హుడ్, మదర్హుడ్, బాయ్హుడ్, చివరికి హెచ్ఓఓడి వచ్చింది. డియూటీవై, డ్యూటీ, బ్యూటీ, పావర్టీ, ఆనెస్టీ, చివరికి టీవై ఉన్నాయి. షిప్, ఫ్రెండ్షిప్, లీడర్షిప్, క్యాప్టెన్షిప్, టౌన్షిప్,
సిఎం డిస్కషన్ కమిషన్ ఎమిషన్ విజ్డమ్ కింగ్డమ్ ఫ్రీడమ్ స్టార్డమ్ డమ్ ఎన్స్ డిఫెన్స్ ఒబీడియన్స్ ఎక్సిస్టెన్స్ కామన్ సెన్స్ ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము, ఈ వీడియోలో మొదటి నుంచి తీసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, అలాగే తెలుగులో తెలుగు సందులు, ఇంగ్లీష్లో పార్ట్స్ స్పీచ్లో భాగంగా నౌను కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఇవి ఈరోజు వీడియోలో మనం డిస్కషన్ చేసాం. రేపటి వీడియోలో మళ్ళీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, తెలుగు లాంగ్వేజ్ 1, తెలుగు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఈ మూడింటి మీద మళ్ళీ డిస్కషన్ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.